కాదు, మీలాంటి మంచి స్నేహితులు నా పుట్టినరోజు రావడం నా అదృష్టం. రే, పుట్టినరోజు నెల కోసం వస్తుందా సంవత్సరం కోసం వస్తుందా? పుట్టినరోజు సంవత్సరం కోసం వస్తుంది. అబ్బా, రోజు కోసం వస్తే భలే బాగుంటుంది. పుట్టినరోజు చేసుకోరా. చాలా థ్యాంక్స్. ఏ, అలా చూస్తే నిలబడ్డారే, అన్ని తీసుకురండి. వెళ్ళండి. ఆగండి, ఎవరు వీళ్ళంతా? లోపలికి ఎవరు వచ్చారు వీళ్ళని? నాన్నగారు, వీళ్ళంతా నా స్నేహితులు, నేనే రమ్మన్నా. వీళ్ళ నీ స్నేహితులు చెప్పుకోవడానికి సిగ్గులే లేదు? స్నేహితుల్ని స్నేహితులు అని చెప్పుకోవడానికి సిగ్గెందుకున్నాను. గంగారావు, వీళ్ళ బయటికి పంపించండి. అవండి. నాన్నగారు, ఇది నా పుట్టినరోజు, నేనే వెళ్ళండి రమ్మన్నాను. అయితే మాత్రం ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో మాత్రం తెలియనక్కర్లా. గంగారావు, వీళ్ళందరూ నా పర్సనల్ సీట్లో తీసుకెళ్ళి ఏదైనా పెట్టి పంపించండి. అందరూ లేవండి. ఆగు, చేద్దరు. కుమార్, నీ స్నేహం చూసి వచ్చాం కానీ మా ఇంట్లో ల్యాబ్ కాదు, పశువుల సెట్ లో పెట్టిస్తానంట పెద్ద రాజా. ఎంత పొగరు గంగారావు, వీళ్ళు మెడబడి గింటేది. నాన్నగారు, వాడిని పంపించొద్దు. నాన్నగారు, కుమార్ నువ్వుకో, నీకేం తెలియదు, వాళ్ళు దరిద్రులు రా, బీదవాళ్ళు. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు గౌరవించకూడదు. ఆ నీచులు దూరంగానే ఉంచాలి. రమ్మని పిలిస్తే మంచిగా భోజనానికి వచ్చిన వాళ్ళు నీచులు కాదు నాన్న. భోజనాల దగ్గర కూర్చున్న వాళ్ళని గంటిన వాళ్ళే నీచులు. పుట్టినరోజు కదా అని ఊరుకుంటుంటే మరీ మితిమీరిపోతున్నావు. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా రా. గొప్పవాడంట గొప్పవాడు, మంచితనం లేని గొప్పతనం నాకు అక్కర్లేదు. నా స్నేహితుల్ని గౌరవించుకోలేని హోదాలో అక్కర్లేదు. మహారాజు గారి పరిస్థితి ఏమీ బాగాలేదు. నాతో ఫోన్ లో బాగానే మాట్లాడారే. ఏం ఫోను, ఏం మాట్లాడము? వెళ్ళిపోయిన కొడుకు గురించి ఆయన బాధ అంతా. ఈ పాటికి ఆ స్మాల్ సన్ చాలా బిగ్ అయి ఉంటాడు కదా. వచ్చారు, రండి రండి. డాక్టర్, వీరితో నేను ఏకాంతంగా మాట్లాడాలి. ఆల్ రైట్, నేను ఆ గదిలోకి వెళ్తాను. దయచేసి ఎక్కువగా మాట్లాడకండి ప్లీజ్. మీరంతా నా ఆప్తమిత్రులు, మీరంతా కలిసి నాకు ఒక సహాయం చెయ్యాలి. తప్పకుండా చెప్పండి. 15 సంవత్సరాల నుంచి చదువుతున్నా, కానీ నా కుమారుని చాడు తెలియలేదు. నా మీద కోపగించి వెళ్ళిపోయాడు. నేను మరణిస్తేనే గాని తిరిగి రాడేమో. అరే, అటువంటి మాట్లాడకండి. ఏమైనా ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతాననే నమ్మకం నాకు లేదు. ఫ్రెండ్స్, అటువంటిది ఏదైనా జరిగితే మీరంతా కలిసి నా కుమారుడు ఎక్కడున్నాడో కనుక్కుని అతన్ని ఇక్కడికి రప్పించండి. ఆ తర్వాత ఈ ఆస్తి అంతా క్షేమంగా అతనికి అప్పగించాలి, అంతేగా? అవునమ్మా, అదే వారి కోరిక. చూడండి, నా రాజకుమారుని కనుక్కోవడానికి కావలసిన వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి.
అతని శరీరం మీద మచ్చలు, అతని అలవాట్లు, అతని ప్రత్యేకమైన లక్షణాలు అన్నీ ఈ ఫైల్లో రాసి ఉన్నాయి. దీని ఆధారంతో అతన్ని ఖచ్చితంగా గుర్తుపట్టవచ్చు. ఒకరైతే పొరపాటు పడడానికి అవకాశం ఉంటుంది కనుక మీ నలుగురికి కలిసి బాధ్యత అప్పగిస్తున్నాను. గీత, రామ్మ, బేబీ ఏది? కాన్వెంట్ కారు పంపించానండి. బేబీ ఇపాటికి వస్తూనే ఉంటుంది. బాబుగారు, మీ ఒంట్లో ఎలా ఉంది? సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. లేదమ్మా, వీళ్ళతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడవలసి వచ్చి. నాకు తెలుసు అన్నయ్య గురించేదా? బాబుగారు, మీరు అనవసరంగా అధైర్యపడకండి. మీకోసం రాజ్ కుమార్ తప్పకుండా తిరిగి వస్తారు. అవునవును, ఆ తర్వాత నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. ఈ అమ్మాయి నా కుమార్తె. అంతేకాదు, నాకు కాబోయే కోడలు కూడా. చూడండి, మీకు నేను అప్పగించిన బాధ్యతల్లో నా కుమారుడు పెండ్లి విషయం కూడా ఉంది. అతని భార్యగా గీతను నేను నిర్ణయించానని చెప్పండి. అందుచేతనే తల్లి లేని ఈ గీతను ఇన్నాళ్ళు కన్న కూతురు లభించాను. గీత చాలా ఉత్తమురాలు, కంటికి రెప్పలా కాపాడుకోమన్నానని చెప్పండి. యు డోంట్ వర్రీ, అవన్నీ ఊసి. నిజంగా ధైర్యంగా చెప్తున్నారా? వాట్ మీ సుకుమారి, మనం నిజంగా ధైర్యంగానే చెప్తున్నావా? నాన్ సెన్స్, ధైర్యంగా నిజంగా చెప్తున్నామండి. కరెక్ట్. ప్లీజ్, మీరు ఇక దయచేస్తారా? వారు రెస్ట్ తీసుకుంటారు. చూడండి దివాన్ గారు, చీటికి మాటికి ప్రతి పనికి మమ్మల్ని పిలవకుండా అబ్బాయి వచ్చినప్పుడు కాస్త సిగ్నల్ ఇచ్చారంటే వెంటనే వచ్చేస్తాం. అలాగే. ఏం బాజాల గారు? కరెక్ట్ దివాన్ గారు, ఈ న్యూస్ అన్ని పేపర్లోనూ అర్జెంటుగా వేయించేయండి. అడుగులు మాత్రం మన పేర్లు బిగ్ బిగ్ అక్షరాల్లో ఉండాలి. ఏం బిగ్గో, ఏం అక్షరాలు? ఉద్దండం గారు, సైరన్ కొట్టల్లా ఓలు ఒకటే గొడవ. ఇది కాస్త వినండి. రాజకుమారికి పాములు అంటే భయం లేదు, చిన్నప్పుడే నీళ్ల పాములతో ఆడుకునేవాడు. అప్పుడు ఏదైనా దెబ్బ తగిలి బాధపడుతున్నప్పుడు అమ్మ అని అరవడు, నాన్న అని ఏడుస్తాడు. ఏడుపులో కూడా డిఫరెన్స్. అవును, అదెల్లా కనిపెట్టడం? ఎలాగా? అలాగా, గుడ్ ఐడియా. ఇదేనండి, వీపు మీద రెండు అంగుళాల వెడల్పున ఒక మచ్చ ఉంది. దానికే చొక్కా లాగి చూస్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అయ్యా? బనీలు కూడా లాగాలి. అవునవును, బనీలు ముఖ్యం. రాజకుమార్ అస్తమానం గోళ్ళు కొరుకుతూ ఉంటాడు. ఈటింగ్ నీట్ సార్. మహారాజు గారు మన్నించారు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను కూడా తీసుకెళ్తానన్నావు, మర్చిపోయావనన్నా, నన్ను తీసుకెళ్ళినన్నా. బేబీ, ఏమిటమ్మా మాటలు? నీకెందుకు? నేను మా నాన్న అడుగుతున్నాను. నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారమ్మా, మనకు చాలా దూరంగా వెళ్ళిపోయాను. అయితే నాన్న మనకి ఎప్పుడు కనిపించడవద్నా బేబీ? రాజకుమారి ఈ పాటికి మన ప్రకటన తప్పకుండా చూసే ఉంటారు. మిస్టర్ బాజాలు గారు, రాజకుమారు మన ప్రకటన చూసే ఉంటాడు అనడానికి గ్యారంటీ ఏమిటి? అతనికి పత్రిక చదివే అలవాటు ఉందని ఫైల్ రాయలేదే. మిస్ సుకుమారి గారు, నా జోస్యం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. మీకు ఈ జన్మలో ఫెయిల్ అవ్వదని నేను చెప్పాను. అయ్యిందా మరి? అవుతుందా మరి? ఒక్కక్కడ దిక్కుమాలనోడి ప్రభావం కర్మ. అదిగో బల్బు వెలుగుతోంది. ఉదండం గారు, బల్బు లైటింగ్ అండి. ఏం బల్బు? కోరుకున్న వ్యక్తి వచ్చేసాడమ్మా. పదండి పదండి పదండి, వచ్చేసాడు వచ్చేసాడు. రాజకుమార్ గారు, రాజకుమార్ గారు, గుడ్ మార్నింగ్. నేను దైవ సాక్షిగా, దైవ సాక్షిగా, మనస్సాక్షిగా, మనస్సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను. ఇది సత్యం, ఇది సత్యం. నీ పేరు? రాజ్ కుమార్.
ఫాదర్స్ పేరు రాజా రఘునాథరావు గారు. తల్లి గారి పేరు రాణి లక్ష్మీబాయి. చూడండి, మీకు ఆకుపచ్చ రంగు ఇష్టమని మీ తండ్రి గారు చెప్పారు. ఆ రంగు మీకు ఎందుకని ఇష్టం? మీరు పొరపాటు పడ్డారు. నాకు పసుపుపచ్చ రంగు అంటేనే ఇష్టం, కానీ ఆ ఇష్టానికి పెద్ద కారణం అంటూ ఏమీ లేదు. ఆ రంగు ఎందుకు ఎక్కువగా నన్ను ఆకర్షిస్తుంది అంటే. దీని మీద సంతకం చేయండి. ఈ పేపర్ ఇందులో ఉంచండి. చూడండి, కోట్ తీయండి. కరెక్ట్ ఉంది, నో సందేహం. ఏం భయపడకండి, ఆ పావును నేను పట్టుకుంటాను. రబ్బర్ పావా? దివాన్ గారు, ఇవాళ ఇంకా చాలిద్దాం. చూడండి, మీరు ఉండటానికి ఒక మంచి గది ఏర్పాటు చేయించండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, చిన్నతనంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు చెల్లెలు పుట్టిందని. ఎక్కడ నా చెల్లెలు? షీజ్ యువర్ చెల్లెలు బేబీ. అరే రే రాజ్కుమార్, ఈ అమ్మాయి నా కూతురు. అయితే పేరు గీత, చాలా అందమైన పేరు. ఆఖరికి జీవితాలు కూడా సినిమాల్లాగానే ఉన్నాయి. ఆపదలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఎవడో సాయం చేస్తానని వస్తాడు. అవును, తీరా చూస్తే వాడు కూడా దొంగల్లో మనిషి అయి ఉంటాడు. ఈ రోజుల్లో దొంగెవరో దొరెవరో కూడా తెలియడం లేదు. అదిగో అక్కడ చూడండి, ఈ ఘటన కూడా ఆపాప్తిలా ఉంది. ఇప్పుడే అమెరికా నుంచి దిగొచ్చినట్టు ఏవి స్టైల్ గా నడుస్తున్నాడో. గీత చెప్పింది ఆ దొంగల్లో మనిషి అయి ఉంటాడు. కాదే, ఇదేదో ఆత్మహత్య కేసులో ఉందే. అయ్యో పోయినట్టు. లేదు లేదు, ఇంకా ఊపురుంది. లక్ష్మి, సుశీల, ఇక్కడక్కడ నీళ్ళు ఉంటాయేమో, త్వరగా వెళ్ళి పట్టండి. వెళ్ళండి. ఓ దివాన్ కూతురా, 200 సంవత్సరాలుగా నీకోసమే వెతుకుతున్నాను. లే, ఎవరయ్యా నువ్వు? ఆపద్ బాంధవుణ్ణి, అనాథ రక్షకుణ్ణి. నీకో మంచి నిజం చెప్పడానికి వచ్చాను. నాకేం చెప్పక్కర్లేదు, మర్యాద దయచేయి. ఏమైనా సరే నిజం చెప్పడం నా డ్యూటీ. చిన్నతనంలో పారిపోయిన రాజకుమార్ని నేనేనంటూ ఒకడు మీ భవనానికి వచ్చాడు, అవునా? వాడు నకిలీ రాజకుమార్, మోసగాడు. ఓహో, అయితే నువ్వా అసలు రాజకుమారుడివి? మొహం చూడు, బోధు కప్పలాగా. మీ ఇష్టం, ఏమైనా మంచికి రోజులు కావులే. చూడు పుల్లెమ్మా, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం లేదు. మిస్టర్, చంప చెళ్ళమన్నాక చేతులు పట్టుకున్నా ఏం లాభం లేదు. చిన్నదానా ఓ చిన్నదాన, నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు పిల్లా, మనసు విప్పి మాటాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాటాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. చూడని జానలేదు భూలోకంలో, పిల్ల నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో. నే చూడని జానలేదు భూలోకంలో, పిల్ల నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో. కంటికి నచ్చావే చెంతకు వచ్చానే, కంటికి నచ్చావే చెంతకు వచ్చానే, నిలవకుండా పరుగు తీస్తే నీవే చింత పడతావే. గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ.
గంతులేయకే చేయి బట్టి అడిగినప్పుడు వెగువ చేయకే బెదిరి బెదిరి లేడిలాగా గంతులేయకే చేయి బట్టి అడిగినప్పుడు బిగువ చేయకే రంగు చిరలిస్తానే రంగు చిరలిస్తానే రవల కమ్మలేస్తానే దాగుడు మూతలు వదిలి కౌగిలియమంటానే పిల్ల గుంతలకిడి 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 గుమ్మ ఆ గుంతలకిడి 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 గుమ్మ గుంతలకిడి 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 గుమ్మ నడుము బట్టి హంసలాగా నాట్యం చేస్తా నీ కౌగిటిలో గుంగుమ్ముగా రాగం తీస్తా ఓహో నీ నడుము బట్టి హంసలాగా నాట్యం చేస్తా నీ కౌగిటిలో గుంగుమ్ముగా రాగం తీస్తా కారులోన ఎక్కిస్తా పాయ్ పాయ్ జోర్ జోరుగా నడిపేస్తా కారులోన ఎక్కిస్తా జోర్ జోరుగా నడిపేస్తా చంపా చంపా రాసుకుంటూ జలసాగా గడిపేస్తా పిప్పిరి పిప్పిరి పిప్పి పి పిప్పిరి పిప్పిరి పిప్పి పి ఓ చిన్నదానా ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు ఆ గుంతలకిడి 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 గుమ్మ ఆ గుంతలకిడి 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 గుమ్మ గుంతలకిడి 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 గుమ్మ రాజ్ కుమార్ ఆల్వేజ్ గోల్డ్ కొరుక్కుంటూ ఉంటారని ఇందులో రాసింది. మరి ఇప్పుడు కొరకటం లేదే. గోల్డ్ కొరుక్కుంటూ ఉంటే తప్పని ఎవరో మందరించి ఉంటారు, మానేసి ఉంటాడు. అయినా చిన్నతనంలో చేసినవన్నీ మీరు ఇప్పుడు చేస్తున్నారా? సత్యల్లి, ఒక్క అలవాటు కూడా మార్చలేదు. మంచి అలవాట్లు మారుతాయేమో గాని దిక్కుమాల అలవాటు చస్తే గాని మారవు. 10 సంవత్సరాలు చూస్తున్నాను, చీదేసిన చిచ్చుబుడ్ల మొహం అయినాను. ఏమైనా మార్పు వచ్చిందా? అది కాదండి, చిన్నతనంలో ఉయ్యాల్లో పడుకున్నప్పుడు నోట్లో వేలు పెట్టుకుని తప్పరించేవాడు. ఏది ఇప్పుడు వేలు తప్పరిస్తున్నాడా? అంతెందుకండి దివాను గారు, ఈయన పేరు భద్రత్రిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద పిలక గట్రా ఉండేది. ఇప్పుడు మిస్టర్ బాజాల్ గారు అయిన తర్వాత పెద్ద సూటు పెంచు కట్టింగు పేరు మారునప్పుడు పిలక ఒక లెక్క యా విశ్వదాభిరామ విలురవేమ కావాలంటే గోండ్రీడ్ బుక్కి రాజకుమార్ ఒక్కడేం చెప్పాడే? అవును ఓన్లీ వన్ సన్, కానీ ఈ బల్బు ఏమిటి, మళ్ళీ లైట్ కమింగ్ ఏమిటి, ఏమిటి? దయచేసి తల్లిదండ్రుల పేర్లు నన్ను అడగ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుక వారి పేరు స్మరించడానికి కూడా నాకు అర్హత లేదు కనుక. కొడుకునని అల్లారు ముద్దు కనిపించారు, వారి ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుని బ్రతికారు. ఇవన్నీ ఆలోచించకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఏ కొడుకు చేయరాని ద్రోహం చేశాను. అయ్యి పాపానికి నిశ్చితి లేదు, మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. బాబు, ఏ అర్హత లేదని బాధపడుతున్నవాడివి, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ప్రాపర్టీ అంతా పాకెట్లో వేసుకుందామని. నోనూ, ఎవరికి కావాలి ఆస్తి? ఈ ఆస్తి మీద అపేక్ష ఉన్నట్లయితే నేను ఆనాడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయావండే. 6 సంవత్సరాలు అండమాన్ దీవుల్లో కట్టెలు కొట్టుకుని కడుపు నింపుకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. రంగూన్ రోడ్ల మీద పడి ఆకలితో బస్సులతో తిరిగేవాడే కాదు. నేను ఈ ఆస్తి అనుభవిద్దామని ఇక్కడికి రాలేదు. పవిత్రమైన నా వంశంలో చీర పురుగుల్ని చేరనివ్వకూడదని వచ్చాను. అంతేకాదు,
నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక చెల్లెలు పుట్టిందని తెలిసింది. ఇంతకాలం మనసులోనే ఊహించుకుని ఆనందపడిపోతున్న ఆ చెల్లెల్ని కల్లారా చూద్దామని వచ్చాను. నా చెల్లెలు ఏది ఏది నా చెల్లెలు ఏమిటి అక్క? ఇక్కడ మా జడ్జిమెంట్ ప్రకారం జరగాలి. ఎస్ బేబీ. నేను రాను. రామ్మా. నేను రాను. రమ్మంటుంటే అన్నయ్య అన్నయ్య సార్ సార్ నా మాట నా సార్ ఇతనే మా అన్నయ్య. చూడమ్మా, అది నిర్ణయించాల్సింది మేము, నువ్వు వెళ్ళలే కూర్చో. ఏం నిర్ణయించడము, ఏం కూర్చోడము? మిస్టర్, మీ తండ్రి గారి ఫోటోకి వెయ్యాలని మేము ఈ పూలమాలలు తీసుకొచ్చాం. ఇందులో మీకు ఏది ఇష్టమో మీ చేత్తో మీరు వెయ్యాలి. ఇతను నకిలీ రాజకుమారుని నిరూపించడానికి ఈ సాక్ష్యం ఒక్కటే చాలు. ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. ఈ రాజకుమారికి రోజ్ కలర్ అంటే ఇష్టంలా ఉంది. పొరపాటు, నాకు ఆ కలర్ అంటే అసలు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు రోజ్ కలర్ దండ ఎందుకు తీసుకున్నారు? నేను దండ వేసింది నా ఫోటోకి కాదు, మా నాన్నగారి ఫోటో. ఆయనకి రోజ్ కలర్ అంటే చాలా ఇష్టం. అందమైన ఎర్ర గులాబీ తన కోటుకు అలంకరించుకోకుండా ఆయన ఇంట్లోంచి బయటకు కదిలేవారే కాదు. నాకు మాత్రం ఎందుకో పసుపు రంగు అంటేనే చాలా ఇష్టం. ఆ ఇష్టాలకి వెళ్ళండి. ముందు పావును పట్టుకోవడం చేద్దామా అని అడగండి. రాజ్కుమార్ నేల పావుల్ని పట్టుకునేవాడు అని రాసి ఉంది, పట్టుకోగలరా? అదంతా చిన్నతనంలో, ఇప్పుడు అసలైన నాగబావునే పట్టుకోగలను. మాటలు కాదు, చేతల్లో చూపించాలి. అలాగే పావున చోటుకి రండి వెడదాం, లేకపోతే పావున ఇక్కడికి తీసుకురండి. ఏం పావో, ఏమి తీసుకురావడం? అరే వద్దండి, అసలే మా వద్దండి గారికి గుండె జబ్బు. ఆ పావులు తల్లిని ఇక్కడ తీసుకొస్తే వీరిని పట్టుకోలేక మేము రావాలి. చూడమ్మా గీత, ఆ కాగితం తీసుకురా. దీని మీద సంతకం చేయండి. మచ్చ ఉంది, ఉంది. అమ్మయ్యా, అన్ని సరిపోయినట్టేనా? ఏమి నట్టు, అక్కడ సరిపోయాయి ఇక్కడ సరిపోయాయి. చూడమ్మా, మమ్మల్ని కొంచెం ఆలోచించని, ఆలోచించిన తర్వాత చెప్తాం. ఉంటానా? సరే తొందరగా ఆలోచించండి, అంతవరకు మా అన్నయ్య నా దగ్గరే ఉంటారు. అన్నయ్య బేబీ, నేను దాని నుంచి టిఫిన్ చేయకుండా నీకోసం కాచు కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళావు? బేబీ నీకు కావాలా? మర్చిపోయిందా? ఈ రౌడీ నీ అన్నయ్య. ఆహా, చూసాగా మహా గొప్ప బుద్ధి. అడ్డం పడి సిగ్గు లేకుండా నడరోడ్ మీద డాన్స్. పరిచయం లేని అమ్మాయిల దగ్గర పిచ్చాడు కూడా అలా గంతులేడు. చూడటం అంటే మామూలుగానా? ఎంత పాట, పైగా డాన్స్. అబ్బా, ఒకటే హోరు గాలి అనుకో. నాన్సెన్స్. ఏమిటా బాబు? ఏమిటి బేబీ ఇది? అది మా అన్నయ్య ఎందుకు నాన్సెన్స్ అనాలి? అబ్బా, ఏదో వేడకూడానికి అనాలి. కక్క టిఫిన్ తీసుకో. ముందు అన్నయ్యకి సారి చెప్పు. బేబీ ఏమిటి అన్నది? అయితే నేను టిఫిన్ తిన్నా. సరే, నన్ను క్షమించండి. సర్లే, ఇవాళ అక్కడ దొక్కొచ్చావు, క్షమించాలేప. ఏమిటి నవ్వులు బాలం? బేబీ వెళ్ళి పుస్తకం చదువుకో. ఏమన్నా ఇది లోపలే? నువ్వు ఈ మనిషితో అసలు చేరకూడదు. చిన్నపిల్ల మీద మహాత్వం పెడుతున్నారే అడగడానికి మీరు మీ పని మీరు చూసుకోండి. ఇది లోపలే, ముందు బేబీ కాదు. ఏమిటా కూర్చోవాలి? మొయ్ బాటలు దారేవా? బేబీలు తీసి మెల్ల వేస్తాను. నీ గుండెలు చీల్చి రక్తం తాగేవాని నేను రా. అయితే బేబీని ముట్టుకో చూద్దాం. ముట్టుకుంటే ఏం చేస్తావురా? ఏమన్నా రాగానే తప్పుడు అనుకున్నారా? రౌడీ దెబ్బ ఆడుకునే రోడ్డు అనుకున్నారా? రాగ మర్యాదకు భిన్నంగా ప్రవర్తించడానికి వీలేదు. కూర్చోండి.
రెండింటి కూడా చచ్చిపోతుంటే మళ్ళీ మూడోసారి బల్బా. రాజకుమార్ నెంబర్ మూడు, రాజకుమార్ నెంబర్ మూడు, రాజకుమార్ నెంబర్. సరిపోయా మీరు ఇద్దరు వస్తున్నారు కదా, మూడు అంటారంటే నౌకరీ చేస్తున్నారా వేరే పని చేస్తున్నారా? అసలు ఇంతకీ మీరెవరు? అసలు అమ్మ అమ్మ వారే దివాన్ గారు. ఓహో ఎవయ్యా దివాన్? అయ్యా నిక్షేపంలో టైగా చచ్చిపోయారు, ఇంకంతా నీ ఇష్టమేనా? నీ ఇష్టమేనా అడుగుతున్నా. అమ్మా ఇది ఎవరి భావం అనుకుంటున్నారు? మీరు ఎక్కడి నుంచో తప్పించుకొచ్చినట్టున్నారు. నువ్వు అలాంటి బెంగళం పెట్టుకోకు, మేము ఇక్కడికి రావాలనే వచ్చాం. దారి తీసుకునేటప్పటికి కొంత ఆలస్యమైంది. ఇంతకు వీరెవరో తెలుసా? తెలియదు. మన చచ్చిపోయారు చూడు రాజా రఘురాజురావు. ఆ మహారాజు కుమార్ రాజకుమార్ ఈయనే. ఓహో మరి తమరు? ఆయన పట్టమేషన్, పేరు మోహిని. పాపం పేరు కొంచెం తొందరపడి పెట్టినట్టున్నారు. అంటే? అదే ఏం లేదు, చూడండమ్మా ఇప్పటికే ఇద్దరు రాజకుమారులు వచ్చి రెడీగా ఉన్నారు. మేము కూడా రెడీగానే వచ్చాం. మదర్ మదర్ లుక్ హియర్, అసలు రాజకుమార్ హూ అనేది నిర్ణయించడానికి మేము ఇక్కడికి వచ్చాము. అందుచేత మీరు వెళ్ళి కూర్చోండి. చూడండి మేము వెతుకుతున్న రాజకుమారుడికి 21వ సంవత్సరమో 22వ సంవత్సరమో ఉండొచ్చు, మీరు కొంచెం పెద్దవారుగా కనిపిస్తున్నారు. చూడండి అమ్మమ్మ గారు, ఆమె పేరు మిస్ సుకుమారి. వీరి పేరేనా? సుకుమారి, అందుకే ప్రపంచం ఇలా ఉంది. చూడండి సుకుమారి గారు, సుకుమారి గారు మీకు మీ పేరుకు ఏమైనా సంబంధం ఉందా? అలాగే నాకు నా వయసుకు ఏమి సంబంధం లేదు. అయినా నీరసంగా తవ్వటానికి మాది ఏమైనా పీచుమితాయి వంశం అనుకున్నారా? రాజుల వంశం, మహారాజుల వంశం. మా ముత్తాత మామగారు 9 అడుగులు ఉండేవారు, 2 అడుగులు ఆ జేబులో ఈ జేబులో వేసుకొని పరిగెత్తేవారు. అసలు నేనెంత చెప్పినట్టుగా ప్రమాణం చేయండి. నేను దైవ సాక్షిగా, దైవ సాక్షిగా మనస్సాక్షిగా పూర్తిగా నిజం చెబుతాను ఈ సత్యం. మీరు వెళ్ళండి. ఏం వెళ్ళడము, ఏం రావడము? రోజు రోజుకి బజార్లో ధరలు పెరిగిపోయినట్టు పెరిగిపోతున్నారు ఈ రాజకుమారులు. ఇంకా వేరగరు, ఎందుకంటే అసలు ఆయన వచ్చేసానుగా. ఏమిటయ్యా? నేనే యువరాజుని. వాటి ఉద్దండం. అయ్యో పాపం ఏమిటి అలా చిక్కిపోయావు, ఇది వరకు రోడ్డు రోజులాగా ఉండేవాడివి. ఏమిటి భజంత్రీలు కుశలేవా? ఐఎమ్ నాట్ భజంత్రీలు, ఐఎమ్ భాచాలు. అదే లేవయ్యా సేవలు మోసుకుపోయేటప్పుడు వాయిస్తారు. బాగా అభివృద్ధి లేకొచ్చారన్నమాట. అయితే నీ కొడుకు పేరు కనకారావుని కూడా మార్చేసావా? ఏది సునకారావు అని. వాడి పేరు నీకెలా తెలుసు? ఏమిటి సార్ అలా అడుగుతారు? చిన్నప్పుడు రోజు మీ ఇంటికి వస్తుండేవాడిగా, ఓ రోజు మిమ్మల్ని కుర్చీలో వచ్చి కూడా పడేశాను. మీరు రోజు మా ప్యాలెస్కి వస్తుండేవారే. మీ ప్యాలెసా? ఐ కమింగ్? ఏది? ఓ ఇదేనయ్యా. ఓసారి మీరంతా మా నాన్న వెనకాలే ఊటీకి వచ్చారు గుర్రపందేలకని. మిస్టర్ ఉద్దంటాం ఈ డబ్బు తీసుకెళ్లి ఫలానా గుర్రం మీద కట్టవయ్యా అంటే ఆయన వెళ్ళి సరాసరి ఆ గుర్రం మీద కూర్చున్నాడు, అది నడుగురికి చచ్చిపోయింది. మీ పెందుకు ఎక్కారండి? గుర్రం మీద డబ్బు కట్టడానికయ్యా. సైలెన్స్ సైలెన్స్, అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలి. మీ పేరు? ఇన్సల్. నేను వెళ్ళిపోతాను. కూర్చోండి. లేకపోతే ఏమిటి ప్రశ్న? గోల్డ్ కొరుకుతున్నాడు. నా పేరేమిటో, మా నాన్నగారి పేరేమిటో ప్రపంచానికి అంతా తెలిసిన సంగతి. కావాలంటే మా తాతగారి పేరు అడగండి, మా ముత్తాత గారి పేరు అడగండి. అసలు మేము మహారాజులు ఎలా అయ్యాము అడగండి, చెబుతాను. మా వంశవృక్షం చిట్టారు కొమ్మ దగ్గర నుంచి వేళ్ల వరకు చెబుతాను. ఎడంచెత్తో రాస్తాను, పావును పట్టుకుని ఇలా కొరికేస్తాను, కాదు కొట్టేస్తాను. అది మీద మత చూడండి, నా కళ్ళల్లో కళ్ళ చూడండి, ఈ కళ్ళ చోటు ఎంత కొన్నానో ఈ లేబుల్ చూడండి. అంతేకాదు మీకు అందరికీ తెలియని మరొక విషయం ఉంది, అదే మా నాన్నగారికి నాకు ఉన్న తేడా. వారి కోపం ఎక్కువ, నాకు శాంతం తక్కువ. ఏంటి ఇక్కడ ఉన్న దుంద్యమైంది? ఏం చేశారు? ఎక్కడమ్మారు? ఎంత కమ్మారు? అసలు దవ కట్టారా లేదా? రాజాలు ఇంకా మిగిలిందలా తొక్కుడు పరీక్ష ఒకటి. ఎస్ మిస్టర్ దివాను, తొక్కండి. అబ్బా తొక్కండి. ఏమి కదయ్యా దారి? ఓ సారీ మిస్టర్ దివాను, నాన్న నరిస్తే ఇక్కడ రూమ్ ఇద్దాం, అమ్మ నరిస్తే బయటకు పొమ్మందాం. బాబు నువ్వు చెప్పేదంతా కరెక్ట్ గానే ఉంది. కర్మ ఎలా చచ్చేది? మరే మరే నాయన, అమ్మా నాయన. ఒక
చెప్పకపోతే మిగతా ఇద్దరికి ఎలా తెలిసిందిరా? కొట్టకన్నయ్య, ప్రమాణంగా ఎవరితోనూ చెప్పలేదు. ఇంకా అబద్ధం ఆడుతున్నావా? నిన్ను చంపేస్తాను జాగ్రత్త. చంపే అన్నయ్య, చంపి. ప్రతిరోజు ప్రతి క్షణం ఇలా నన్ను చిత్రవద్ధి చేసేదానికన్నా దయచేసి ఒకేసారి నన్ను చంపి. చంపుతాను రా, చంపుతాను. కానీ అప్పుడే కాదు, ముందు నీ స్థానంలో నేను రాజకుమార్గా స్థిరపడిపోవాలి, ఐశ్వర్యానంతా చేజిక్కించుకోవాలి.
ఈ లోగా ఏమన్నా సందేహాలు ఇస్తే నేను అడిగి తెలుసుకోవద్దు. అంతవరకు నువ్వు ఇలా చస్తూ బ్రతికే ఉండాలి. అన్నయ్య, అన్యాయం ఎంతో కాలం బ్రతకదు. ఎప్పుడో ఒకప్పుడు నీ బతుకు బయటపడి తీరుతుంది. రాజా రఘునాథరావు కొడుకు నేనేనని లోకం తెలుసుకుంటుంది. అప్పుడు చూద్దు కానీ ఏం చేస్తావరా? ఏం చేసినా నీ అంత నీచంగా ప్రవర్తించు. ఏమిటా కూర్చో? నోరెత్తవా, జాగ్రత్త. ఏమయ్యా, ప్రతిరోజు ఆయన చేతి నీ దెబ్బలు తింటున్నావే? ఆయన గారు మీ తోడబుట్టిన అన్నయ్య కాదా? తోడబుట్టిన అన్నయ్య ఉంటే ఇంత ప్రమాదమే వచ్చేది కాదు. అప్పుడు నా కోసం వెతికేవారే కాదు. మరి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్నావే? ఇన్నాళ్ళు మేమిద్దరం అలాగే కలిసిమెలిసి జీవించాం. అతని కన్నతల్లి నన్ను కూడా తన కొడుకులాగే చూసుకుంటూ ఎంతో ప్రేమతో 15 సంవత్సరాలు పెంచింది. మరి మీ అమ్మ మీ నాన్న ఏమైనట్టు? మా అమ్మగారు చనిపోయి 6 సంవత్సరాలు అయింది. మా నాన్నగారు కూడా ఈ మధ్యనే చనిపోయారు. ఆ వార్త పత్రికలో చదవగానే నా గుండె పగిలిపోయింది. ఏడుస్తూ నన్ను పెంచిన తల్లి దగ్గర పరిగెత్తి, అమ్మా అమ్మా. అమ్మా, ఏం జరిగింది నాయన? మా నాన్నగారు చనిపోయారమ్మా. మీ నాన్నగారా? క్షమించమ్మా, ఇన్నాళ్ళు నా జీవితం గురించి నిజం చెప్పకుండా నీ దగ్గర దాచాను. నీతో చెప్పినట్టు నేను దిక్కులేని వాడిని కాదమ్మా. భాగ్యవంతుడి బిడ్డని, మామూలు భాగ్యవంతుడు కాదమ్మా, రంగాపురం రాజా గారి కొడుకుని. ఈ పత్రిక చూడండి. కుమార్, ఈ ఫోటోలో ఉన్న రాజా రఘునాథరావు గారు మీ నాన్నగారా? అవును. కుమార్, ఈ వార్త ముందే చెప్పుంటే నేను కూడా ఎంతో సంతోషించేదాన్నిగా. ఇంత కష్టం మీదకి వచ్చిపడేదాకా ఎందుకు దాచావు నాయన? అమ్మా, కన్న బిడ్డ పక్కనే ఉన్నా నన్ను కూడా నీ బిడ్డలాగే చూసుకుని మమ్మల్ని ఇద్దరిని నీ రెండు కళ్ళ లాపించావు. కానీ నేను భాగ్యవంతుల బిడ్డనని తెలిస్తే నీకేం బాధ కలుగుతుందో నేను చెప్పలేకపోయానమ్మా. మరి మీ అమ్మగారు? 6 ఏళ్ల క్రితమే చనిపోయారు. అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళా. నన్ను గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఎవరో పరాయి వాళ్ళ వెళ్ళొచ్చాను. నేను వెళ్ళిపోయాననే బాధ, నన్ను వెతికి పట్టుకోవాలనే పట్టుదల మా నాన్నగారిలో చూశాను. కానీ తను ధనవంతుడనే గర్వం, బీదవాళ్ళంటే అసహ్యం, ఆ రెండూ మాత్రం మారలేదు. అందుకని తిరిగి వచ్చేశాను. అమ్మా, అక్కడ ఏ దిక్కు లేకుండా నా చెల్లె ఒక్కతే నా కోసం పరితపిస్తుంటుంది. మనం అందరం అక్కడికే వెళ్ళిపోదాం. రామ్మా రా. కుమార్, మీరు ఎంత మంచి మనసు నాయన. నువ్వు రమ్మని పిలవడమే నాకు 10,000, కానీ ఈ పరిస్థితుల్లో ముందు నువ్వు వెళ్ళడమే మంచిది. తరువాత నేను తప్పకుండా వస్తాను. నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా బాబు? అమ్మా 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 బాబు. నాకు తెలుసు, వెంటనే తిరిగి వచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళాక మీ వాళ్ళంతా వాళ్ళు నిర్ణయించిన పిల్లనే పెళ్లి చేసుకోమని పట్టుపడతారు. వాళ్ళు చెప్పినట్టు మీరు చేస్తారు. సరళ, ఏమిటి అర్థం లేని ధోరణి? ఇన్నాళ్ళైనా నా మనసు నువ్వు గ్రహించలేదా? ఆ సిరి సంపదలన్నీ అనుభవించాలని ఆశతో నేను ఇప్పుడు అక్కడ వెళ్ళటం లేదు. వాటి మీద నాకు ఎప్పుడూ లక్ష్యం లేదు. అందుకని అన్నీ వదిలేసి ఇన్నాళ్ళు ఈ గుడిసెల్లో బ్రతికాను. కానీ ఇప్పుడు అక్కడ నా చెల్లెలు ఒక్కటే ఉంది. ఈ ఆదుర్ద నా ప్రయాణం అంతా ఆమె గురించే. సరళ కుమార్, మీ ప్రయాణానికి అడ్డు చెప్తున్నానని అనుకోకండి. కానీ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోగలనో లేనోనని భయంగా ఉంది. సరళ, నన్ను నమ్ము. సరళ, నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నా, ఈ జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాం. కుమార్ సరళ. అమ్మేదన్నయ్య? అమ్మతో ఇందాకనే చెప్పాంగా, పద పోదాం. కాదన్నయ్య, వెళ్ళేటప్పుడు అమ్మని కలుసుకోకుండా ఎలా వెళ్తాం? అమ్మా వెళ్ళొస్తాను. నాయన, నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను బాబు? అమ్మా, నేను కన్నీళ్ళు నేను చూడలేనమ్మా. నేను వెళ్ళను, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను బాబు? ఏమిటమ్మా నువ్వు చిన్నపిల్లలాగా? తమ్ముడేమన్నా అడవిలోకి పోతున్నాడా? నేను నాన్నగా సాయం, పైగా 10 రోజుల్లో నువ్వు వచ్చేస్తున్నావు. తమ్ముడికి ధైర్యం చెప్పి పంపించమ్మా. చూడు ఆనంద్, తమ్ముడిని జాగ్రత్తగా తీసుకెళ్ళి వెళ్ళిరా నాయన, క్షేమంగా వెళ్ళిరా. రా తమ్ముడు, రా రా. అన్నయ్య మాట నమ్మి నేను అతనితో బయలుదేరాను. కానీ అన్నయ్య నా సంపదకి నా స్థానానికి ఆశపడి నన్ను నరకంలో బంధించి పారేశాడు. తమ్ముడు తప్పించుకోకుండా జాగ్రత్తగా చూడు. తప్పించుకోకుండా చూసే బాధ్యత నాది. వెరీ గుడ్.
అలా చూడండి, ఆ కారులో తుపాకీ మిమ్మల్ని గురి చూస్తుంది, చెయ్యి ఎత్తితే మీ గుండెల్ని చీల్చి పారేస్తుంది. మరి అది కరెక్ట్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. లేదు బాస్, నేను అటువంటి వాడిని కాదు. ఈ రోజు నేనే వచ్చి మిమ్మల్ని చూడాలనుకున్నాను. అవునవును, ఇంతలోనే వాళ్ళు నిన్ను పట్టేశారు. మరీ తొందర మనుషులు. మన సరుకులు ఉన్న కారణం అధికారులు పట్టేశారు బాస్. తరువాత ఆ వజ్రాలను పెట్టా వాళ్ళు తీసుకుపోయారు. నేను మాత్రం ఎలాగో తప్పించుకుని పరిగెత్తుకు వచ్చాను బాస్. వజ్రాల పెట్టె కూడా తీసుకుపోయారా? అవును బాస్. వాళ్ళు తీసుకుపోయిన వజ్రాల పెట్టె ఇదేగా? అవును బాస్. నన్నెవ్వరూ మోసగించలేరా? మార్వాడికి రహస్యంగా ఇచ్చి 200,000 రూపాయలు తీసుకున్నావుగా. ఏదా డబ్బు నా ఇంట్లో దాచాను బాస్. ₹500,000 ఖరీదు చేసే సింగపూర్ సరుకుని నీకు పంపించి 6 నెలలైంది. అది అప్పజెప్పి రమ్మన్న మనిషి ఇంతవరకు రానూ లేదు, ఆ డబ్బు ఇంతవరకు చేరనూ లేదు. బాస్, నన్ను మాత్రం అనుమానించుకోండి. ఆ డబ్బంతా క్షేమంగా దాచిపెట్టా. దాచిపెట్టడానికేగా ప్లాన్ వేశావు, దోచుకోవడానికేగా పునాది వేశావు. లేదు బాస్, కావాలంటే ఆ డబ్బంతా ఇప్పుడే తీసుకొస్తాను. ఆ ముష్టి డబ్బు కోసం బెంగలేదు. చూడు ఆనంద్, నువ్వు పాతాళంలో దాక్కున్నా నిన్ను నేను పట్టుకోగలను, నన్నెవ్వరూ తప్పించుకోలేరు. బాస్, బాస్, నన్ను చంపకండి బాస్. నిన్నెందుకు చంపుతాను ఆనంద్? కోట్లకు విలువ చేసే ఆస్తికి వారసుడివి, రాజా రఘునాథరావు గారి కుమారుడివి కదూ. నీ నాటకం నాకు తెలుసు ఆనందం. అసలు రాజకుమారుణ్ణి ఎక్కడ దాచిపెట్టావు? ఈ ఊళ్ళోనే బాస్. వెంటనే వాణ్ణి తీసుకొచ్చి నాకప్పచెప్పు. అలాగే బాస్, కానీ నేను ఇంకా పూర్తిగా రాజకుమారుడు కాలేదు. నాకు తెలుసు ఆనంద్, నీకు పోటీగా మరో ఇద్దరు రాజకుమారులు వచ్చారుగా. అవును బాస్, ముందు మనం వాళ్ళిద్దరినీ సఫా చేయాలి, అందుకు మీరే సాయం చేయాలి. అప్పుడే ఐశ్వర్యం అంతా మన చేతుల్లోకి వచ్చింది. ఆ తర్వాత మీకు తోచింది నాకు ఇవ్వండి బాస్. ఓకే ఓకే. పర్వాలేదు. రాజకుమార్ గారు ఎవరండి? చూడు పోస్ట్ కుమారా, ఆ సంగతి తెలియకే మేమంతా జాయింట్ గా బుర్రలు పగల కొట్టుకుంటున్నాం. మళ్ళీ నువ్వు వచ్చేదే ప్రశ్న. మరి ఉత్తరం ఎవరికి ఇవ్వమన్నారు? నాకు ఇవ్వాలి అందజేస్తాను. ఏం ఉత్తరం? అయ్యో, ఈ ఉత్తరం పట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వడం అని చింపి చూస్తే తెలుస్తుందిగా ఎవరికి వచ్చింది అని. కానీ ఇతరుల ఉత్తరాలు చదవకూడదే. అది కాదండి, ఈ ఉత్తరాన్ని బట్టి అసలు మనిషి దొరికినా దొరకచ్చుగా. ఐడియా ఓపెంది ఉత్తరం. ప్రమాదాల్లో ఉన్నప్పుడు నీతి నియమాలు మర్చిపోమన్నారు పెద్దలు. మరు చదవండి. చదువుతున్నాను. చిరంజీవి రాజ్ కుమార్ ను ఆశీర్వదించి మీ అమ్మ వ్రాయినది. రాజ్ కుమార్ అమ్మ ఉందా? చదవండి. త్వరగా రీడండి. రీడుతానుండవయ్యా. నువ్వు వెళ్ళిన తర్వాత ఒక్క ఉత్తరం కూడా రాలేదు. నాకు ఇన్నాళ్ళు నువ్వు ఉత్తరం రాయలేదు. అప్పుడే నిన్ను మర్చిపోయావా కుమార్? కన్న తల్లిని కాకపోయినా చిన్నప్పటి నుంచి నిన్ను పెంచిన తల్లిని. ప్రతి క్షణము నువ్వే జ్ఞాపకం వస్తున్నావు నాయన. నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది. నీ క్షేమ సమాచారాలు తెలియపరుస్తూ వెంటనే ఉత్తరం రాయి. నువ్వు రమ్మంటే నీ ఉత్తరం చూసుకుని వెంటనే బయలుదేరుతాను. నీకు నా ఆశీర్వాదాలు. ఇట్లు నీ తల్లి కామాక్షి. చూసారా చూసారా, మరి ఐడియా మంచిదేగా? మంచిదే. చూడండి, ఆ కామాక్షమ్మ గారు ఎవరు రప్పిస్తే నిజం తెలుస్తుంది. రేపే ఓడెక్కమని టెలిగ్రామ్ పంపిస్తాను. ఇంకా నయం పడవెక్కమన్నారు కాదు, విమానంలో రమ్మని తక్షణం డబ్బు పంపించండి. అలాగే పంపిస్తాను. చిన్నపిల్లలు వేయాల్సిన ప్రశ్న ఇది. అమ్మ లేకుండా ఎలా పుడతానే? తెలుసా?
చిన్నపిల్లలు చెప్పే సమాధానం అనేది నువ్వు పిల్లవగాదే పిడుగువి. అది కాదు మావయ్య, ఇప్పుడున్నమ్మా పెంచినమ్మా కన్నమ్మా. బాగుంది, పెంచినమ్మా కన్నమ్మా అన్నం పెట్టినమ్మా జోలబాడినమ్మా అని ఇంతమంది అమ్మలు ఉంటారండి ప్రతి వాళ్ళకును. అది కాదు మావయ్య. మరే పెట్టుకోవాలా? చాలేదు, ఏమిటా మత్రేని బాబు, ఆ అమ్మాయి మావయ్య అంటూ ఉంటే మీరు కోడలానికి గెంతులేస్తున్నారు. ఆ అమ్మాయి మీ చెల్లెలు. అవునండి చెల్లెలు. అవునవును చెల్లెలు. ఏవి ఏమిటా తల్ల కింద చుట్టారు కాదు, నేను నీకు అన్నయ్యని. మీరు మావయ్యో అన్నయ్యో రేపు తెలుస్తుందిలే, కామాక్షమ్మ గారు రంగూన్ నుంచి రేపే వస్తున్నారట. అలాగా ఎందుకు పాపం? ఎందుకేమిటి, ఇన్నాళ్ళు మా అన్నయ్య పెంచింది ఆవిడే. అదే దేం పట్టినట్టుగా ఏంటి ఆ చూపు? నా మాటకేం గాని, మేకెట్టి కొట్టినట్టు గోడకు ఎలా తుక్కుపోయాడో ఆయనదు. నిన్ను పెంచిన తల్లి రేపే రంగం నుంచి వస్తున్నట, ఆవిడ ఇలా రాగానే వాళ్ళు అలా వెళ్ళిపోతారు. ఎక్కడికి? భోజనానికి? భోజనానికి కాదు, రోడ్డు మీదకి. అమ్మ ఆశ దోశ నేపోకే. గారు మీరేనా? అవునండి. నేను దివాన్ బ్రహ్మానందాన్ని, దయచేయండి. నా కుమార్ రాలేదా? కుమారా? అవునండి, రాజకుమార్. ఏ రాజకుమార్ని పిలుచుకురమ్మంటారు? ఒకరా ఇద్దరా? నువ్వు అమ్మగారిని కారులో కూర్చోపెట్టు, నేను లగేజ్ తీసుకొస్తాను. రాజకుమార్ ఎవరన్నా సమస్యను పరిష్కరించగల వారు వీరే. అమ్మా, రాజకుమార్ మీ దగ్గర ఎంతకాలంగా ఉన్నాడు? దాదాపు 15 సంవత్సరాలుగా నా దగ్గరే పెరిగాడమ్మా. ఏం కుమారో, ఏం పెరగడము? అసలు కుమార్ మీ దగ్గరికి రాగానే వాళ్ళ ఫాదర్ కో టెలిగ్రామ్ కొట్టించేస్తే మాకు పెయిన్స్ తగ్గేవి కదా. కుమార్ మొన్న చెప్పేదాకా తల్లి తండ్రి ఎవరో కూడా నాకు తెలియదండి. అవును కుమారేడి. కుమారా? అందరూ రాజకుమారులవే అంటూ వచ్చి పెళ్లి కుమారులా అక్కడ కూర్చున్నారు. అందులో మీరు పెంచిన కుమారు ఎవరో గుర్తుపట్టి మాకు చూపిస్తే ఆ మిగతా గ్రంథం మేము నడుపుతాం. రండి. అమ్మా. అమ్మా లేదు బొమ్మ లేదు మాట్లాడ కూర్చోవాలి. కామాక్షమ్మ గారు చూడండి, మీరు పెంచింది ఈ ముగ్గురులో ఎవరో చెప్పండి. అమ్మాని పిలిచాడే నా కుమారు. ఇతను మీ కుమారుడా? అదేనండి, చిన్నప్పటి నుంచి కన్న కొడుకులా పెంచింది పాపం. షట్ అప్. మీరు చెప్పండి అమ్మా, ఇతనేనా మీరు పెంచింది? అవునండి, నేనే పెంచాను. ఇదంతా నేను ఒప్పుకోను. రంగూన్ నుంచి వచ్చిన ఈ తల్లి కామాక్షమ్మ గారాయనని ఏమిటి ఆధారం? ఏమండి, రంగూన్ నుంచి నేను మరో తల్లిని పిలిపించనా? ఒక తల్లి ఏంటి, 10 మంది తల్లిని పిలిపిస్తాం. ఏమండి వెంటనే రమ్మని మేము టెలిగ్రామ్ ఇవ్వండి. ఆవిడ వచ్చిందంటే దొక్కలో పూడ్చి మరీ చదువుతుంది. బాబు నాకంత అయోమయంగా ఉంది, నా తల తిరిగిపోతుంది. అరే ప్రయాణపడలేకలా ఉంది, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. గీత వారిని తీసుకెళ్ళము. ఎందుకు? నా గదిలో ఉండమ్మా. నోనో వద్దు, వేరే గది ఇవ్వండి. ఓ తీసుకెళ్ళండి. కరెక్ట్ సార్, తల్లి అయినా కొడుకైనా కమిటీ మెంబర్లు తేల్చండి. నో మీటింగ్ నో గూడు పుట్టాలి. సిట్ డౌన్. ఏమిటా పిచ్చి పిచ్చి కేకలు, కూర్చోండి. ఫస్ట్ యు సిట్ డౌన్. బాగా చెప్పారు, సంగతి అంతా తెలిసిపోయిందన్న భయం కొద్ది వీళ్ళు ఇష్టం వచ్చేట వాగుతున్నారు. నేనే రాజకుమార్ని, ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ దగ్గరే పెరిగాను. పైగా వీళ్ళందరికంటే ముందు నేనే వచ్చాను. బాబా నా మతి పోతోంది, మై మతి ఈజ్ పోయింగ్. అంతా ఏదో గందరగోళంగా ఉంది. సుకుమారి గారు చెప్పిందే కరెక్ట్, ఇతనే ఆవిడ తల్లిగా నాటకం ఆడమని ఇక్కడికి రప్పించాడు. రే
మర్యాదగా మాట్లాడు. ఒరే నువ్వరే నీ బాబు ఒరే నీ తాత ఒరే నీకేం తెలుసు మర్యాద ఎలా ఉంచుతున్నా చూడండి బొప్పాసి కొట్టలాగా. సార్ రెండు రోజులు టైం ఇవ్వండి. అసలు ఈవిడెవరు? ఈవిడకు ఇతనికి ఉన్న సంబంధం ఏమిటి? ఇతను ఎక్కడ పెంచింది? ఎందుకు పెంచింది? ఎప్పుడు పెంచింది? మొత్తం అంతా ముక్కుపడం పిలిచాడు పిలిచేస్తాను. అదే గడువు నాకివ్వండి. వీళ్ళిద్దరు నాటకం ఏమిటో పూర్తిగా తెలియచేస్తాను. తేల్చలేకపోతే ఇద్దరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేయండి. నువ్వు ఒక్కడి మాత్రం ఎక్కడెందుకు సార్ ముగ్గురు వేసేయండి. అలాగే లాగేస్తాం. కానీ ఈ రోజు నుంచి రెండు రోజులే గడువు. 48 అవర్స్. కానీ అబద్ధం చెప్పిన వాళ్ళు వెంటనే రోడ్డుచ్చుకోవడం మంచిది. అలా కాకపోతే నిజానిజాలు మా కమిటీ తెలుస్తుంది. కుమార్ ఆపదలో ఉన్నాడు. అందుకని నేనే రాజకుమార్ లాగా నటిస్తున్నాను. నువ్వు పెంచిన రాజకుమార్ నేనేనని చెప్పాలి. జాగ్రత్త. ఏమిట్రా ఇదంతా? కుమార్ ఏడి? ఏం చెప్పమంటావు అమ్మా? చెప్పడానికి నోరు రావట్లేదు. ఇద్దరం కలిసి స్టీమర్ ఎక్కాం. తీరా దిగేటప్పుడు చూస్తే తమ్ముడు మాయమయ్యాడు. తమ్ముడు కోసం ఎన్నో చోట్ల గాలించాను. లాభం లేకపోయింది. అమ్మా తమ్ముడిని జాగ్రత్తగా కాపాడుతానని నీకు ఇచ్చిన మాట నా గుండెల్ని బద్దలు కొడుతుంది అమ్మా. అయ్యో కుమార్. అతను ఎక్కడో క్షేమంగానే ఉండి ఉంటాడు. ఎవరో దుర్మార్గులు పన్నాగం పన్నే తమ్ముడు మాయం చేశారు. ఆ సంగతి నేను ఇక్కడికి రాగానే కనిపెట్టాను. దుర్మార్గులా? అవునమ్మా, కళ్ళారా నువ్వే చూసావుగా. రాజకుమారి నేనంటే నేనని మరో ఇద్దరు వచ్చారు. వాళ్ళే తమ్ముని ఎక్కడో దాచేసి ఉంటారు. ఈ ఆస్తంతా కాజేద్దామని వాళ్ళు ఎత్తు. అయితే పోలీసులతో ఎందుకు చెప్పలేదు? నువ్వు మరీ జాగ్రత్త అమ్మా. ఇక్కడ మనం పోలీసులతో చెప్పగానే అక్కడ తమ్ముని చంపేస్తాం. వాళ్ళ పన్నాగాన్ని పన్నాగంతోనే పడగొట్టాలి. తమ్ముని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఆస్తంతా సురక్షితంగా అతనికి అప్పచెప్పాలి. అంతవరకు నేను రాజకుమారిగా నటించడం తప్పదమ్మా. అందుకు నీ సహాయం కావాలి. నీకు తెలియదా ఆనంద్, కుమార్ కోసం ఏం చేయమన్నా చేస్తాను. నీ తమ్ముని ఎలాగైనా రక్షించున్నాయన అమ్మా. కుమార్ గురించి నువ్వు మళ్ళీ చెప్పాలా? నా బ్రతుకంతా తమ్ముడితోనే ఉంది. ఎలాగైనా సాధించి తీరుతాను. వస్తానమ్మా. అమ్మా ఎవరు అడిగినా సరే నేను నీ కన్న కొడుకునని మాత్రం చెప్పొద్దు. కుమారికి ఏ ఆపద రాకుండా రక్షించు తండ్రి, రక్షించు. గుడ్ మార్నింగ్ బాస్. ఎస్ మీ అమ్మగారిని మన వైపు తిప్పుకున్నావా? ఓ మా అమ్మ ఒట్టి అమాయకు రాదు. నేనేం చెప్తే అది నమ్ముతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ కానీ బాస్, ఆ ఇద్దరు విధవాలు మాత్రం మా అమ్మ చెప్పిందంతా ఒట్టి అబద్ధమని గలాట చేస్తున్నారు. అయితే పెద్ద చేతులన్నమాట, అసలు ఇది వాళ్ళకి ఎలా తెలిసింది? నాకు అర్థం కావట్లేదు. పైగా నా గుట్టంతా బయట పెడతా ఉంటూ రెండు రోజులు టైం అడిగారు. వాళ్ళ ధైర్యం చూస్తే నాకు అనుమానంగా ఉంది. బాస్ ఇక మనం ఊరుకుంటే లాభం లేదు. వాళ్ళ సంగతి తేల్చేయాలి. సరే ఫరీదా, మన వాళ్ళందరినీ సిద్ధంగా ఉండమని చెప్పు. ఓకే బాస్. ఫరీదా. ఏయ్ ఎవరు నువ్వు? నా పేరు నీకు ఎలా తెలుసు? నువ్వే కాదు, ఆ గుండుగాడు మీ దుంపల గ్యాంగ్ కూడా నాకు బాగా తెలుసు. చెప్పు రాజకుమార్ ఎక్కడ దాచారో చెప్పు. నాకు తెలీదు. ఏమిటి ఆ పైత్యం? పేల్చానంటే పొక్కడే ముక్కల్లా ఎగిరిపోతావు. చెప్పు నిజం. చెప్తాను. అయితే పని జాగ్రత్తగా వచ్చి ఇక్కడ కూర్చున్నాను. సమచరిత్ర ఏమిటి? ఫరీదా అనే అమ్మాయితో వచ్చాను.
అదే మోసం చేసింది. ఆడపిల్లే అబ్బాబ్బాబ్బా, ఏం అదృష్టం ఏం అదృష్టం. కానీ నా కేసు వేరు. దున్నపోతు లాంటి మగ వేధవ నెత్తిన కొట్టి కిందికి దోసేశాడు. ఒక మాట అడుగుతా, నిజం చెప్తావు? ఏమిటి నీ అసలు పేరేమిటి? నువ్వెందుకు రాజకుమార్లా నటిస్తున్నావు? నువ్వెందుకు నటిస్తున్నావు? అసలు నువ్వే ధైర్యంతో 2 రోజులు గడువు అడిగావు? నువ్వెలా అడిగావు? ఆ దొంగలు ఏమాత్రం బెదురుతారో చూద్దామని అడిగాను. అడగబట్టే కదా మనం ఇక్కడికి రావటం. వాళ్ళ గుట్టు కొంతైనా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్నాం బాగానే ఉంది స్వామి, మరి మనం ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఏమిటి? ఉండవయా, ఆలోచిద్దాం. అన్నావు నువ్వు అదే మాట అన్నావు, ఈ ప్రపంచంలో ఎందుకు పనికిరాని మాట అది ఒకటే. నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చో, ఈలో పాటు రాజకుమారుడు అయిపోతాడు, మనకి ఇంకొక రోజే ఉంది, దాంతో మనం కూడా అయిపోతాం. నువ్వు కంగారు పడకయ్యా, వాడు రాజకుమార్ కావడం అంత తేలిక కాదు. నేను వెళ్ళి వాడి బ్రతుకు బయటికి లాగుతాను. ఇక్కడి నుంచి బయటపడ్డా ఎలా బాబోయ్? నా దారి నాకుంది. నా దారి గోదారి. అయితే నన్ను ఒంటరికి వదిలేసి వెళ్ళిపోతావా? చూడు చూడు, మన ఇద్దరం కలిసి ఒక ఒప్పందం చేసుకుందాం. ఏమిటి? ఎలక్షన్స్ లో ఒప్పందాలు చేసుకుంటారు చూడు, అలాంటిది ఆపద మొక్కులు. మన ఇద్దరులో ఎవడు రాజకుమారుడు అన్నది తర్వాత చూసుకుందాం. ముందు ఆ చీపులు గట్టగాడు రాజకుమారుడు కాదని ఊర్చి పారేయటానికి గట్టిగా మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది? ఓకే. అయితే స్టాంప్ పేపర్లు తీసుకుని అగ్రిమెంట్ రాసుకుందాం. అక్కర్లేదు, నీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. ఉందా? రాజకుమార్ ఎక్కడంటూ ఒక నన్ను బెదిరించాడు. వాడిని తీసుకొచ్చి మన అండర్ గ్రౌండ్ లో పడేశాను బా. వెరీ గుడ్ వెరీ గుడ్. అక్కడ ఇద్దరు మాయమయ్యారు, ఇక్కడ ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా పంపించేసే. మీ చావు నిమిషాల మీద ఉంది, ఆఖరి కోరిక ఏమనంటే చెప్పండి. నాకు ఆ తుపాకీ కావాలి. నీ మాట ఏమిటి? నా ఆఖరి కోరిక ఒక్కటే, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఈ నీచుడు వీపు మీద కసి తీర ఒక్క గుద్దు కొట్టాలి. ఆ తర్వాత హాయిగా చచ్చిపోతాం. అయితే నాకు ఒక కోరిక ఉంది, నేను గాని నా వీపు గాని ఎవరి చేత ఒక్క గుద్దు కూడా తిట్టడానికి వీల్లేదు. ఇలా అయితే మీ కోరిక ఎలా తీరుతాయి? ఇవాళ చావడం ఖాయం, 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అవును, నీకు ధైర్యం ఉంటే వాడికి కొట్టు, నీ చేత అయితే వాడిని తప్పించుకో. Ah.
బ్రహ్మాండం అద్భుతం హాలీవుడ్ తారల దగ్గర నుంచి మన తారల వరకు అంతా అంది. అది ఏ కనుబొమ్మలు మీకు తెలియదు కానీ మీ అందం ఉంది మహామందం. ఇదిగో మీరు సినిమాల్లో చేరారంటే ఆకాశానికి ఎత్తేస్తారు. గలగలలాడే డబ్బు సంతులతో బిలబిలా ప్రొడ్యూసర్లు ఎలికల్లాగా మీ పదాలు చుట్టూ తిరుగుతారు. ఏమండి అమ్మాయి మణి గారి వయసు ఎంత? ఇది సినిమాదారుల బుద్ధి. వాళ్ళు అంతే ఉన్న వయసులో సగం చెబుతూ ఉంటారు. మర్చిపోయాను అదృష్టం అంటే అలా కలిసి రావాలి. మా స్నేహితులు ఒకరు సినిమా తీస్తున్నాడు, దానికి నేను ఛాయాదర్శకుండా అనగా కెమెరామెన్. నువ్వు అన్నారు మీరు కెమెరామెన్, అందుకని ఇంత ధైర్యంగా చెబుతున్నాను. మా సినిమాలో హీరోయిన్ కోసం ప్రపంచం అంతా గాలించాం. లడ్లాగా ఉంది ఏమండి, అప్పుడప్పుడు నాకు నచ్చి వస్తుందండి. పర్వాలేదు, నచ్చుంటే మాటలు ముద్దు ముద్దుగా వస్తాయి. ఎంత ఎక్కువ నచ్చుంటే అంత పెద్ద మార్కెట్. శుభ్రంగా మాట్లాడావు గోవింద, గోవింద అసలు పలకరించే వాళ్ళే ఉండవు. మీ ఫ్రెండ్తో చెప్పి నాకు సినిమా ఛాన్స్ ఇప్పించండి. ఓకే ఒక ఛాన్స్. దానికోసమే ప్రయత్నం అంతా, కానీ వాటి వస్తున్నారే. అక్కడ కరకరా వేడివేడిగా దెబ్బలు తింటున్నాడే వాడే ప్రొడ్యూసర్. ప్రొడ్యూసరా? వాడిని రక్షించావో నీకు సినిమాలో ఛాన్స్ గ్యారంటీ. చెప్పలేదే. ఏం చేయను, రెదవకూడదు మంచి ఆలోచన తట్టేగా. మరి ఉండండి నేను చెప్తాను. ఎలా ఉంది మా కాపురం? ఎలక్షన్ ఒప్పందం లాగా ఇది ఒక సెలెక్టెడ్ ఒప్పందం. అంటే? అవును కేత, ఈ రెండు రోజుల్లో వాడి గూడు పుట్టాని అంతా తేల్ చేయడానికి మేమిద్దరం ఏకమయ్యాం. నాకెందుకు నువ్వు చక్కా పోకుండా కాస్త మాతో కోఆపరేట్ చేయి. మరి మీరే రాజకుమారిని ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? అది మా వృత్తి. అంటే ఇదిగో ఇటువంటి ప్రశ్నలు నువ్వు ఎప్పుడు నన్ను అడగకూడదు. అడిగావో నీకు నాకు కావు కావు. బేబీ నువ్వు ఇంకెప్పుడు ఈ విషయం గురించే మాట్లాడకూడదు. ఏ వెళ్ళి ఆడుకో. అలాగే అన్నయ్య. అయితే ఇప్పుడు ఏమిటి ప్లాను? కూర్చోండి చూద్దాం. ముందు ఆ బొప్పాస్ కొట్టం కానీ పట్టుకోవాలి. అది ఎలా? పార్ట్నర్ ఆ విమానం తల్లి ఉండే ఆమెను గురించి నీ అభిప్రాయం ఏంటి? మధు ఇంతకు ముందెప్పుడైనా నాతో అబద్ధం ఆడావా? లేదు బాస్. నాకు ద్రోహం చేశావా? లేదు బాస్. అసలు ఇప్పుడు మాత్రం ఎందుకు చెయ్యవలసి వచ్చిందో కాస్త చెప్పమ్మా. నన్ను అనుమానించకండి బాస్. నాకే దురుద్దేశం లేదు. వాడు నాకు సినిమా చూపి నన్ను మోసగించాడు బాస్. సినిమా ఛాన్స్ అనగానే మతిపోయి వాళ్ళని వదిలేశావన్నమాట. నిజంగా ఇస్తే నన్ను కూడా వాళ్ళకి పట్టిస్తావు కదూ. ఈ తప్పు పాపం ఈ పిల్లది కాదురా, ఈ పిల్ల ముఖంలో ఉన్న అందానిది. ముఖం మొక్కలు మొక్కలు చేసేయండి, ఆ అందాన్ని శాశ్వతంగా తుడిచి పారేయండి. హలో 10707 బాస్, ఇదంతా వాళ్ళ ఆర్భాటమే, ఇక మనం ఉపేక్షించకూడదు. ఓకే. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ షీలా. మీట్ మిస్టర్ ఆనంద్. హలో, హౌ ఆర్ యు? ఫైన్ థాంక్స్ షీలా. బాస్, మన చేతుల్లో చావవలసిన ఇద్దరు వ్యక్తులు పారిపోయారు, ఇక వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. ఓకే బాస్, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? నేను చూపిస్తాను బాస్. రేపు రాజ్ కుమార్ పుట్టినరోజు.
నీకు పుట్టిన రోజు వాళ్లకు చచ్చిన రోజు శీలా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇవాళ నా పుట్టినరోజు దయచేసి స్వీట్స్ తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ నా రాజభవన్లో జరుపుకుంటున్న పుట్టినరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది మనం సెలబ్రేట్ చేద్దాం ఎలా ఎలా ఏమిటండి నా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేశాను ఈ సాయంత్రం సింపుల్ గా ఉపాలి వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ ఇవాళ నవంబర్ 14వ తారీఖు గుర్తుందా ఎందుకు గుర్తుండదు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు పుట్టింది కూడా నవంబర్ 14నేగా తప్పకుండా అందరికీ గుర్తుండి తీరాలి అవును సరిగ్గా నేను ఆ తారీఖు నాడే పుట్టాను మా నాన్నగారు ప్రతి ఏడు నా పుట్టినరోజు ఎంత ఘనంగా జరిపించేవారు ఆయన ఆఖరిసారి చూసింది కూడా పుట్టినరోజు నాడే అయితే ఏమంటారు మీ పుట్టినరోజు పండుగ కూడా జరపాలంటారా నాకు పండుగలు వేడుకలు ఏమీ అక్కర్లేదు ఒక్క 1000 మంది పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించండి అదే నా కోరిక హ్యాపీ బర్త్డే టు మీ హ్యాపీ బర్త్డే టు మీ హ్యాపీ బర్త్డే టు మీ నా పుట్టినరోజు పండుగ శుభ సందర్భంలో మీకు అందరికీ నా అభివందనం నేను ఇప్పుడు ఈ దీపాలన్నీ ఆర్పేస్తాను మీరంతా చప్పట్టుకోండి ఏంటది అవి చప్పట్లా శ్రీరామ పండిట్లో ప్రసాదం కోసం చప్పట్లు కొట్టినట్టుగా ఉంది ఐ వాంట్ సాంగ్ వరగండ్ల వాన వచ్చినట్టు గట్టిగా కొట్టండి లాభం లేదు ఆల్ కౌంట్ ఇచ్చిన ప్యాక్ కలిపినట్టుగా ఉంది సరే వదిలేసేద్దాం ఒక ముఖ్య ప్రకటన నా పుట్టినరోజు పండగకు నేను ఎక్కడున్నా సరే నౌకర్లకందరికీ తలా 50 రూపాయలు ఇవ్వటం నాకు ఆచారం కానీ ఇక్కడ 100 మందే ఉన్నారు అది వాళ్ళ గ్రహచారం దివాన్జీ మనిషికి 50 రూపాయలు చొప్పున 100 మందికి 5000 రూపాయలు ఖర్చు పెట్టండి అత్తగారి సొమ్ము అల్లుడు దారపోయడం అంటే ఇదే కాదల్లుడు తండ్రి సొమ్ము కొడుకు దారపోయటం కావాలంటే నువ్వు 50 రూపాయలు తీసుకో దివాన్జీ ఈ తలకాయతో కూడా కలిపి మొత్తం 5050 రూపాయలు ఇచ్చేయండి వాట్ ఈస్ ది సెల్లర్ అయ్యా ఫిష్ మార్కెట్ లో లాగా అలా పెట్టు ఫిష్ వాడికి ఎలాగో రేపు రోడ్డు మీద పడబోతున్నాడు అందుకని ఉన్న అధికారం అంతా ఈవేళ ఖర్చు పెట్టేస్తున్నాడు రోడ్డు మీదకి వెళ్ళేది నువ్వా నేను రేపు తెలుస్తుందిలే సార్ అప్పుడే నేను అందరికీ ఆహ్వానాలు పంపించేశాను ఏమైనా సరే ఈ రాత్రి బర్త్డే పార్టీ డ్యాన్సు జరిగి తీరాల్సిందే లేకపోతే నన్ను అవమానించట్టే సార్ ఇవాళ మీరు 1000 మంది పేదవాళ్ళకి అన్నదానం చేయకపోయినట్లయితే నన్ను మా నాన్నగారిని కూడా అవమానించినట్లే వాట్లేదు కూర్చోవయ్య దివాన ఈ సత్రకాయతో కలిపి మొత్తం నౌకర్లకందరికి 5050 రూపాయలు ఖర్చు పెట్టకపోతే నన్ను మా నాన్నగారిని మహేంద్రాత్మను కూడా అవమానించండి అలాగే కానివ్వండి 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 ఈ రాత్రితో వీళ్ళ గడువు పూర్తవుతుంది పీడ వెరగడవుతుంది బర్త్డే పార్టీ హాయిగానే కానివ్వండి ఏం బర్త్డే ఓ ఏం పార్టీ ఓ Thank you.
రక్తం పిండుకు తాగే రాక్షసుల గ్యాంగ్ ఒకటి వీడికి సాయంగా ఉంది. కావాలంటే నాతో రండి, వీళ్ళ గ్యాంగ్ ని వీళ్ళ నాయకుడిని చూపిస్తాను. వీళ్ళుండే చోటు అందులో ఉండే మహామాయలు మీ కల్లారా చూద్దురు గాని, అప్పుడు తెలుస్తుంది వీడు ఎటువంటి కిరాతకుడు. మాట్లాడవేమన్నయ్య? నేనన్నయ్య. ఏమిటమ్మా ఇది, ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు? ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? కాదమ్, నేను మీ శేఖరం అన్నయ్యను కాదు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఈ అమ్మాయి ఎవరో పిచ్చిదిలా ఉంది పాప. సరే సరే, ఇప్పుడున్న సమస్యలతో తలపగలు కూడా చస్తుంటే మళ్ళీ ఈ పిచ్చి కూడా ఒకటే. నేను పిచ్చిదని కానండి. అన్నయ్య, నువ్వు ఎంతో గారాభంతో ఆప్యాయంతో పెంచిన నీ తోడబుట్టిన చెల్లిందే అన్నయ్య. చూడమ్మా, ఒకవేళ మీ అన్నయ్యకు నాకు పోలికలు ఉండొచ్చు, కాదని స్పష్టంగా చెప్తున్నాను, ఇంకా నన్ను ఎందుకు ఇలా బాధ పెడతావు? దయచేసి వెళ్ళిపో. వెళ్ళిపోతానులే అన్నయ్య, కానీ నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో నాకు అర్థం కావడం లేదు. నేను నీకోసమే బ్రతుకుతున్నానమ్మా. నా ప్రాణాలకన్నా నీ సుఖం నీ సంతోషమే నాకు ముఖ్యం చెల్లి అని ఆనాడు ఎంత ప్రేమతో చెప్పావన్నయ్య. అదంతా అబద్ధం అని నటనని అనుకుంటే నేను బ్రతకలేను అన్నయ్య, బ్రతకలేను. ఎక్కడికి మళ్ళీ బయలుదేరా? పిచ్చి దాన్ని ఇలా వీధిలోకి వదిలిపెట్టడం ప్రమాదం. ఆ పిచ్చి వదిలిపెట్టి పంపడం. అమ్మా సరళ, నన్ను క్షమించు తెలివి, నన్ను క్షమించమ్మా. అన్నయ్య, ఇప్పుడు అర్థమైందా సార్? ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇతను చెల్లెలే. ఏం మిస్టర్, ఇప్పుడేమంటావు? ఈ అమ్మాయి నా చెల్లి కానీ. ఇంకా కానీ ఏమిటి? అయ్యో పెద్ద రాజకుమారి అని చెప్పావుగా. అవును, అబద్ధమే చెప్పాను. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. పట్టుబడిన దొంగ తప్పించుకోవడానికి ఎన్ని కారణాలైనా చెప్తాడు. సార్, వీడెవడో తెలుసా? నాను
నిజంగా మీ అన్నయ్యేనా? తల్లిదండ్రుల సాక్షిగా మా అన్నయ్యేనండి. నా పేరు అండాను కూడా నీకు అర్హత లేదు. వెళ్ళిపోయి కదా రా బేబీ. అన్నయ్య ఏమిటి ఇదంతా? అంతా మన అదృష్టం. రాబోదా చిచ్చి, ఎంత పని చేసావు సరళ. నువ్వు కాస్త ఓర్పుతో ఇంకో కొన్నాళ్ళు మనుళ్ళనే ఉంటే ఈ గొడవలు వచ్చాయి కావుగా. అందుకే స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అన్నారు. నేనేం చేయను అన్నయ్య, ఎన్నాళ్ళైనా నీ దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. కుమార్ సంగతి తెలియలేదు. పోని వాళ్ళ అమ్మని అడుగుదామని వాళ్ళ ఇంటికి వెళితే ఆవిడ లేదు. పైగా టెలిగ్రామ్ వచ్చిందని కంగారుగా వెళ్ళిపోయిందని చెప్పారు. దాంతో నాకు చాలా భయం వేసింది. ఏం ప్రమాదం జరుగుతుందోనని ఉండలేక వచ్చేసాను. అన్నయ్య, నీకు చాలా ఇబ్బంది కలిగించాను, నన్ను క్షమించు అన్నయ్య. పర్వాలేదమ్మా, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. కుమార్ని రక్షించి తీసుకొచ్చే బాధ్యత నాది. అన్నయ్య అన్నయ్య, ఆయన ఎక్కడున్నారు? ఎలాగున్నారు? కుమార్ని బంధించిన గ్యాంగ్ ఎవరో తెలిసింది, కానీ ఎక్కడ దాచారో ఇంకా అంత చిక్కలేదు. అదే ఇప్పుడు కనుక్కోవాలి. ఆవిడ మెడబట్టి బయటకు కండేయండి. అడుగు ముందుకు వేసారా? అడుగు తీసేస్తాను. జాగ్రత్త, నేనే వెళ్తాను. నాకేమన్నా భయమా? ఇదిగో ఇంతటితో వదిలిపోతున్నాను అనుకుంటున్నారేమో, మళ్ళీ వస్తాను. ఈసారి ఊరికే రాను, పాతిక మంది పోలీసులు కూడా తీసుకొస్తాను. మీలో ఒక్కొక్కరికి పట్టి చేస్తాను. జాగ్రత్త. ఉద్దండం, ఈ మోహిని అనంత పని చేస్తుందా? టెల్ మీ క్విక్. ఏమి టెల్లో, ఏమి క్విక్కో, ఆడదాని నోటికే భయపడితే ఎలా? దివాన్ గారు, దుర్ముహూర్తం రాకండి. నా అబ్బాయికి బాధ్యతలన్నీ అప్పగించుతాం. పదండి. శుభాశీఘ్రం పదండి. షూర్ షూర్. ఇదే ఖజానా గది. ఆ కాలం నాటి తాళం. మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఈ గత్తె రావటం మళ్ళీ ఇవాళే. చూశారా, ఈ నగలన్నీ మీ వంశ పారంపర్యంగా వస్తున్నాయి. ఏమి వజ్రాలు, ఏమి వైఢూర్యాలు, ఏమి మాణిక్యాలు! ఎస్ ఎస్ ఆల్ హియర్. ఇలా రండి. ఏమి వజ్రాలు, ఏమి! ఇందులో ఉన్న నగలన్నీ బేబీ వివాహ సందర్భంలో స్త్రీధనంగా ఇవ్వడానికి మీ తల్లిగారు కేటాయించారు. అబ్బాబా, ఏమి అపార్ట్మెంట్లు! ఇది మీ తండ్రి గారు నిల్వ చేసిన బంగారు. అబ్బా అబ్బా, ఇప్పుడు దీని ధర 10 రెట్లు పెరిగింది. ఇది నిల్వ ఉన్న క్యాష్. ఇక నుంచి మొత్తం ఛార్జీ అంతా మీది. ఇంకొక 10 నిమిషాల దుర్ముహూర్తం వస్తుంది. ఆలోగా అబ్బాయి కా పెట్టి. అలాగే బాబు, ఇందులో మీ తండ్రి గారి వీరునామా ఉంది. ఇది చదువుకొని వారి మనసుకు నచ్చినట్టు, ప్రజలు మెచ్చేటట్టుగా ప్రవర్తించి కలకాలం కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శుభం తీసుకోబో. వాడి చేతికి ఇవ్వకండి. అయ్యయ్యో, శుభం అంటూ ఏమిటమ్మా ఇది? శుభకార్యం శుభ సమయంలోనే జరగాలి. ఇప్పుడు వాడి గ్రహస్థితి బాగాలేదు. అవునాయనా, వాడి జాతకంలో శని నడుస్తుంది. ఆ శని ప్రభావమే కుమార్ని అన్ని విధాలా పీడిస్తుంది. ఒక్క వారంలో శని వెళ్ళిపోతాడు. దయచేసి అంతవరకు అది అప్పగించకండి. ఆహాహా, ఆహా, చూసారా, తల్లి మనస్సు అంటే అలా ఉండాలి. అమ్మా, కామాక్షమ్మ గారు మీరు చెప్పినట్టుగానే చేస్తాను. దివాన్ గారు, లోపల పెట్టేసేయండి. అలాగే ఓ దండం కూడా పెట్టేసేయండి. ఆ శని గాడ్ ఉన్నాడే, వాడు మాడేం తెలుస్తూ. చాలా సంతోషం అండి. ఉందా నీకు? శని ప్రవేశించేస్తా శని. అవునులే, ఏదో వరగ పెడతావని నమ్ముకుంటే నువ్వు చేసే నిర్వాహం ఇదేనా? నువ్వేం తల్లివమ్మా? నీ మంచి కోరే తల్లిని కాబట్టి అలా చేశాను. నువ్వు చెప్పినంత మాత్రాన నీతో కలిసి అబద్ధాలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించడానికి నేనెన్నటికీ ఒప్పుకోను. పైగా ఎవరి సొమ్మురా? నీ తమ్ముడు సొమ్ము. నీ ఇచ్చుట ఇంత స్వార్థానికి దిగజారిపోతావని ఎన్నడూ అనుకోలేదు. ఉండు, ఈ నిజాన్ని ఇప్పుడే అందరితో చెప్పేస్తాను. అమ్మా, ఆఖరికి కన్న కొడుకును కూడా అనుమానించే స్థితికి వచ్చావన్నమాట.
నేను ఇదంతా చేస్తున్నది నా కోసం కాదమ్మా. చాలి, నీకోసం కాకపోతే ఆస్తంతా ఇప్పుడే అందుకోవాలని ఎందుకురా ఈ తొందర? అసలు ఖజానా గదిలో అడుగు పెట్టడానికి నీకేం హక్కు ఉంది? నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావమ్మా. నేనెంత త్యాగం చేస్తున్నానో నీకు తెలియదు. త్వరలో నేను నా తమ్ముడిని తీసుకొచ్చి అతనే నిజమైన వారసుడిగా ప్రకటించాలనే నా తాపత్రయం. ఈలోగా ఈ ధనాన్ని అపహరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆటలు కట్టిపెట్టడానికి నా ప్రాణాలు కూడా తెగించి ఈ సాహసానికి పూనుకున్నాను. నా ప్రయత్నం అంతా సర్వనాశనం చేశావమ్మా. ఆస్తి అపహరించడానికి ఇంకా ఎవరున్నారా? నువ్వెంత అమాయకాలు అమ్మా. వెళ్ళిపోయిన వాళ్ళు గోళ్ళు గిలుకుంటూ కూర్చుంటారనుకుంటున్నావా? వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారమ్మా. ఆనంద్, ఏమిట్రా ఇదంతా? ఎవరిని నమ్మాలో ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. నీ కన్న కొడుకునమ్మా, నన్ను నమ్ము. నేనెవరిని నమ్ము? నీ తమ్ముడిని సురక్షితంగా తీసుకొచ్చినాడే నిన్ను నమ్ముతాను. అంతవరకు నీ మొహం కూడా నాకు చూపించు. వెళ్ళు. అన్ని ఎక్కడున్నాడో తెలిసిపోయింది. చెప్పునా? నాకేం చెప్పక్కర్లేదు. నన్ను అసలు వదిరాను పిలవకు. ఏ, నేను అలానే పిలుస్తాను. మా అన్నయ్య. బేబీ చూడమ్మా, అతను నీ అన్నయ్య కాదు. నిన్ను ఇంత మోసం చేసిన వాడిని ఇంకా అన్నయ్య అని పిలుస్తున్నావా? నన్నేం మోసం చేయలేదులే. పెద్ద రాజకుమార్ అయినా కాకపోయినా నాకు నచ్చిన అన్నయ్య అతనే. అయితే ఇంకే అతన్నే అన్నయ్య అంటూ పిలుచుకో, నన్ను మాత్రం వదిన అంటూ కలపకు. అలాగేలే. ఈ బెట్ట అన్నాళ్ళు నేను చూస్తావా వదినా? టాటా. అన్నయ్య ఉన్నాడా? రూపా బేబీ రామ్మ కూర్చో. నేనే కూర్చోటానికి రాలేదు. అన్నయ్య ఉన్నాడా లేడా చూపు అంతే. ఏ, నా మీద కోపమా? ఏమేంటి నాకెందుకు కోపం? నువ్వైతే అన్నికి సొంత చెల్లివి, నేనేమో దొరికిన చెల్లిని. కబుర్లు చాలా నేర్చావే. నీకు తెలియదు బేబీ, అన్నయ్యకి నువ్వంటే నేను ఎంతో ఇష్టం. అస్తమానం మీ మాటే అంటుంటాడు. నేనే అనవసరం వచ్చి మీ ఇద్దరిని దూరం చేశాను. పర్వాలేదు, ముందు మా అన్నయ్య అక్కడున్నారు చెప్పు. బేబీ నువ్వు అన్నదంతా విన్నానులే. నిన్ను మర్చిపోయానని అనుకుంటున్నావు కదా? మరి మరి కనిపించవు బాబా, ఏమన్నాలే? చూడమ్మా, నేను అక్కడికి రావటానికి వీల్లేదు కనుకనే నీకు కనిపించలేదు. ఇష్టం లేదు కాదమ్మా, ఇంత మంచి చెల్లెల్ని మర్చిపోయే అన్నయ్య ఉంటాడా ప్రపంచంలో? అయితే నిన్ను ఒక మాట అడగనా? నువ్వు అడిగేది ఏమిటో నాకు తెలుసమ్మా. ఇంతకాలం రాజకుమారుని అబద్ధం చెప్పి ఎందుకు నాటకం ఆడావు అనేదేగా నీ ప్రశ్న. నా చెల్లెలు సరళ కోసం ఆడావు. మా నాన్నగారు సరళ వివాహం నిశ్చయించారు. సరళ మాత్రం తను ప్రేమించిన తనే పెళ్ళాడతానని పట్టుబట్టు కూర్చుంది. త్వరలోనే తిరిగి వస్తానని వెళ్ళిపోయిన అతను ఎన్నాళ్ళకి తిరిగి రాలేదు. సరళ ఎంతగానో భయపడింది. అతన్ని ఎలాగైనా సరే తిరిగి తీసుకొస్తానని ధైర్యం చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. అతను ఎవరో తెలుసా? మీ సొంత అన్నయ్య రాజకుమార్. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే రాజకుమార్ ఉండవలసిన స్థానంలో ఆనంద్ కనిపించాడు. ఏదో ఊటుపుటానే జరుగుతోందని అనుమానం వచ్చింది. ఈ సంపద కోసం రాజకుమార్ని వాడే మాయం చేశాడు. నా చెల్లెలకి ఇచ్చిన మాట కోసం రాజకుమారిని రక్షించటం నా ధర్మం అనుకున్నాను. అందుకే ఈ నాటకం ఆడాను. బేబీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ వాళ్ళు నీకోసం వెతుకుతుంటారు. పోదాం పద. నేను ఇక్కడ ఉంటాను అన్నయ్య. నువ్వు ఇక్కడ ఉండటం నాకు సంతోషమేనమ్మా. కానీ మీ అన్నయ్య కనిపించే వరకు మనం దూరంగానే ఉండాలి. ఆ తర్వాత అందరం కలిసే ఉందాం. ఏ సరేనా? అయితే సరే, వెళ్ళొస్తానక్కయ్య. టాటా. టాటా. బేబీ నువ్వు ఇక్కడే ఉండమ్మా. అన్నయ్య, అన్నయ్య, నా నదులు, నా నదులు.
మొహం దాచుకున్న సోమారి ఒరే 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 సోంబేరి పొందికొక్కులాగా బలిసి పాడు పనులు నేర్చుకున్న ఎబ్రాసి ఒరే 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 సన్నాసి మీద గుడ్డ వేసి చెత్త మొహం దాచుకున్న సోమారి ఒరే 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 సోంబేరి ఒక్కటి అయ్యేది ఒక్కటి కోల్తా కొడతావులే బుల్ బుల్ పిట్ట అనుకున్నది ఒక్కటి అయ్యేది ఒక్కటి కోల్తా కొడతావులే బుల్ బుల్ పిట్ట కత్తి గుండెల్లో దిగబోదులే ఉత్త డ్రామాల సరుకేనులే కత్తి గుండెల్లో దిగబోదులే ముత్త డ్రామాల సరుకేనులే ఏ మారిపోతి విచాలా నా మీద కోపమదేలా హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ రండి నువ్వు ఇలా రా ఇటువైపు ఎవళ్ళు రాకుండా చూస్తూ ఉండు వీళ్ళ మూలకు తీసుకెళ్లి కాల్చి పారేస్తాం Ah!
మీరు ఇంటికి వెళ్ళండి. కానీ త్వరగా సక్సెస్. వెరీ గుడ్. ఏమైంది? మనమే గెలిచాం, అందరిని చంపేశాం. వెరీ గుడ్. ఇది వింటే బాస్ ఎంత సంతోషిస్తాడు. ఇంకా రాజ్కుమార్ని కూడా చంపి పారేద్దాం, దాంతో మన పేడ వెరగడైపోతుంది. ఆ డ్యూటీ కూడా మీదే. గో ఆన్ క్విక్ క్విక్. ఓకే. ఎస్ బాస్, రాజకుమార్ చెల్లెలకు కూడా వాళ్ళకి చేపట్టింది. వెరీ గుడ్ బాస్. ఇక రాజకుమార్ అవసరం మనకు లేదు, అతన్ని కూడా వెంటనే చంపేయమని ఆనంద్ చెప్పారు. ఓకే, చంపే వెంటనే చంపే. హలో, నువ్వింకా ఏదో సమధురాలవనుకున్నాను. ఆ ముసుగు మనుషులు శత్రువులని, దెబ్బలు తిన్న మన వాళ్ళు ఫోన్ చేశారు గనక సరిపోయింది. శత్రువులెవరు మన వాళ్ళెవరో తెలుసుకోలేని మొద్దువి ఆడమొద్దువి. హలో బ్రదర్, ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయారు కదా మీరు. పాపం, అస్తమానం మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేస్తుంటే మర్యాదగా ఉంటుందా? మొద్దు ముసుగులు తీసి. వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి. నాతో మాట్లాడుకో. చచ్చావరా దేవుడా, ఈ ఆడవాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో తెలుసుకోవటానికి ఒక మిషన్ ఉన్నా బాగుండు. చాలే వేళాకోడం, నిన్న అనగా వెళ్ళి ఇవాళ రావడం. ఈ హోటల్లో ఒక్కతిని ఎలా ఉంటాననుకున్నావు? అదే నీకోసం వెళ్ళానమ్మా. ఏమిటి నా కోసం? అదేనమ్మా, ఓ స్వామివారు మాయలు మంత్రాలు నేర్పుతానన్నాడు, అవన్నీ నేర్చుకుంటే నా చెల్లెల కోరిక నిమిషాలమే తీర్చేయచ్చుగా. మరి కావాలంటే చూడు, కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకో, చెప్తాను. ఓం కాళీ, మహంకాళి, భద్రకాళి, ధవళేశ్వరం కాళి, తుప్పహోళి, చక్రకేళి, మేళతాళి. కాళ్ళు తెరువు, అడుచుడు. మళ్ళీ సాయిబు, ఈవిడేనా నీ చెల్లెలు? అవునరా, నా చెల్లెలు సరళ. ఆమె సంతోషమే నా జీవిత లక్ష్యం. అందుకనే ఆమె కుమార్ని ప్రేమించిందని తెలియగాని సాహసించి ఇక్కడికి వచ్చాను. అబద్ధమాడాను, వేషం కట్టాను, ఇంకా ఏమైనా సరే చేస్తాను. నాకు కావలసిందల్లా నా చెల్లెలు సుఖపట్టాను. రా, నీకు పరిచయం చేస్తాను. ఏడ్చినట్టే ఉంది ఈ టైంలో, అదిగో చూడు. ఈ టైంలో నువ్వు కానీ నేను కానీ ప్రపంచం కానీ మనుషులు కానీ జట్కాబళ్ళు కానీ ఏవీ కనిపించవు. అది ఒక పంచరంగుల చిత్రం. ఇలాంటప్పుడు మనం ఎక్కడున్నా ఆటే మంచిది కదా, పోదాం పద. కరెక్ట్, ఇవాళ ఎక్కడికైనా వెళ్ళి హాయిగా గడిపేద్దాం. నీతోటే
నువ్వు ఒక ఏకో నారాయణవి, నాకేం కర్మరా? నాకు ఇంటి దగ్గర పెసరట్ట లాంటి పెళ్ళా ఉంది. ఇదిగో నువ్వు చూడు, ఒక సన్యాసులు మఠం కూర్చుకొని తల కింద చేయి పెట్టుకొని పడుకో. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. నేను వస్తున్నానని మీకెలా తెలుసు? తెలుసు నాకు, నీ మనస్సు. నేనే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఆవేశంలో తొందరపడ్డాను. నిజమేమిటో మీరు ఆ రోజునే చెప్పుంటే బాగుండేదిగా. ఇప్పుడు ఎలా తెలిసిందో? మీరు చెప్పనప్పుడు నాకు ఎలా తెలిస్తే మీకే. బేబీ చెప్పింది అవునా? మీకు చెప్తుందనే బేబీకి చెప్పాను. విన్న వెంటనే నువ్వు ఇక్కడికి వస్తావని ఇక్కడికి వచ్చున్నాను. రవి, రవి, అవును, రాజ్కుమార్ దొరికాడా? నాకు దొరకకుండా ఎవరో తప్పించుకోలేరు. మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? ప్రస్తుతం నిన్ను ప్రేమించదలుచుకున్నాను. అప్పా, మన మాట కాదండి, కుమార్ మాట. కుమార్ మాట తర్వాత, ముందు మన మాట ఏమిటి? ఇంకా చెప్పాలా? నేను నిజం చెప్తున్నాను, నమ్మండి. ఇప్పుడు ఆవిడ రంగుల్లో లేదు. మీ అన్నయ్యతో ఇక్కడే రాజభవనంలో ఉంది. తన కొడుకు రాజకుమార్ అని తప్పుడు సాక్ష్యం చెప్పి అందరినీ నమ్మించింది కూడా. ఏమో సరళ, మా అమ్మ అలా చేసినట్టు నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆవిడ ఎటువంటి మనిషి కాదు, ఆవిడ నిజంగా దేవత. సరళ, దేవత. ఒకవేళ ఇది కూడా మా అన్నయ్య ఆడిన నాటకమేమో, మరెవరినైనా తీసుకొచ్చి మా అమ్మాయిని నమ్మించి ఉంటాడు. ఇక్కడికి వచ్చిన ఆవిడ పేరేమిటన్నా? కామాక్షమ్మ. పెట్రోల్ అయిపోయిందండి. ఏదో మాటల్లో పడి దీని మాటే మర్చిపోయాను. మరి ఇప్పుడు అలా ఏముంది? అశోకవనంలో సీతలాగా నువ్వు ఇక్కడే కూర్చో, అశోకనగర్ దాకా వెళ్ళి నేను పెట్రోల్ తీసుకొస్తాను. అమ్మయ్యో, ఇంత రాత్రి వేళ నేను ఒక్కటిగానా? నా వల్ల కాదు బాబు. అయితే రాడు, ఇద్దరు కలిసే పోదాం. మరి మనం ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి? అబ్బే, ఎంతో దూరం లేదు, 10 మైళ్ళు. పది మైళ్ళే? నా వల్ల కాదు, నేను నడవలేను. పోనీ, ఎత్తుకోమంటా? చాలండి, నేను రాలేను. నువ్వు రానంటా నన్ను వెళ్ళొద్దంటావు, ఈ లిటికేషన్ ఎలా తేలటం? ఒక ఐడియా. ఈ రాత్రికి మనం ఇక్కడే పడుకుందాం, రేపు పొద్దున్నే వెళ్ళి మీరు పెట్రోల్ తీసుకురావచ్చు. ఓ ఐడియా బ్రహ్మాండంగా ఉంది, లోపల పడు. చాలదాయి తోటు రాదులే ఏ లోటు, చాలదాయి తోటు రాదులే ఏ లోటు. కడలిలో తేలుటకు
తెలుసు అందరోని స్వర్గమేదో ఇందులోనే అందుటకు ఇందులోనే అందుటకు చాలదాయి చోటు రాదులే ఏ లోటు కనుల ముందే నిలువగా చాలదాయి చోటు రాదులే ఏ లోటు చాలదాయి చోటు రాదులే ఏ లోటు కటై సోలగా మనకు తెలియని మనము ఒకటై పోవగా మనము ఒకటై పోవగా నేను ఎలా ఉంటే ఏం లేమ్మా, నువ్వు సుఖంగా ఉన్నావు అదే చాలు. బాబు నువ్వు కనపడకపోతే నాకు మాత్రం సుఖం ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు నువ్వు ఏమైపోయావో ఎక్కడున్నావోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాను బాబు. ఇంకా ఎందుకమ్మా ఈ అబద్ధాలు? కుమార్ నేను అబద్ధం ఆడుతున్నానా? అంత మాట అనుకున్నాయినా నేను బ్రతకలేను. నేను ఇంకా బ్రతికే ఉన్నందుకు బాధపడుతున్నానమ్మా. ఇన్నాళ్ళైనా నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ ఆస్తి ఐశ్వర్యం అంటే నాకు ఎప్పుడు లక్ష్యం లేదు. నువ్వు కానీ అన్నయ్య కానీ ఇది కావాలని నాతో ఒక్క మాట చెప్పి ఉంటే ఇంత కూడా ఉండేది కాదుగా. తల్లి కోరిక తీర్చడం కంటే వేరే అదృష్టం ఏముంటుందమ్మా కొడుక్కి? కుమార్ మన మనస్సులు విరిచేయడానికి ఇదంతా ఎవరో సృష్టిస్తున్నారు. నేను ఏ పాపం ఎరుగను నాయన. మరి అన్నయ్య రాజకుమార్ అన్న సాక్ష్యం ఎలా చెప్పావమ్మా? చెప్పాను బాబు చెప్పాను, నీకోసమే చెప్పాను. నాకోసమా? అవును, మీ అన్నయ్య అలా చెప్పమన్నాడు. నిన్నెవరో ఎత్తుకుపోయారని, వాళ్ళని పట్టుకోవడానికే ఈ నాటకం ఆడుతున్నానని, నీ క్షేమం కోసం ఈ అబద్ధం ఆడమని వాడే నన్ను ఒప్పించాడు. ఎంత నాటకం ఆడాడు అమ్మా. నన్ను మోసం చేసి ఎత్తుకుని పోయి ఇన్నాళ్ళు బంధించింది అన్నయ్యనమ్మా. అవునమ్మా, ఆ ఘోర నరకంలో ఇన్నాళ్ళు యమయాతలు అనుభవించాను. కానీ నా సంగతి నీకు తెలియనట్టుగానే నీ పరిస్థితి కూడా నాకు తెలియలేదు. బుద్ధి లేని వాడిని తొందరపడ్డాను. నన్ను క్షమించమ్మా. కుమార్ నిన్ను నేను క్షమించటమా? లేదు నాయన లేదు. ఒక దుర్మార్గుడితో చేతులు కలిపి నీ వంటి ఉత్తముడికి మహాపరాధం చేసినందుకు భగవంతుడు కూడా నన్ను క్షమించడు నాయన, క్షమించడు. పోలే అమ్మా, నువ్వేం బాధపడకు.
ఇందులో పరాయి వాళ్ళు ఎవరు? ఈ ఆస్తి అన్నయ్య అనుభవించిన ఒకటి, నేను అనుభవించిన ఒకటి. వీళ్ళేదు, ఒక కూటిలో పెరిగిన కోయిల కోయిలే, కాకి కాకి. నీ వంశ పారంపర్యాన్ని అనుభవించడానికి వాడికేమీ హక్కు లేదు. ఒక మూర్ఖురాలిగా ఇంతవరకు నేను చేసిన పాపం చాలు. నిన్ను పెంచిన తల్లిగా నేను చేయవలసిన కర్తవ్యం చాలా ఉంది. తమ్ముడు నువ్వు ఎప్పుడొచ్చా? అది కాదురా నువ్వు అడగవలసిన ప్రశ్న. ఆ ఘోర నరకంలో నుంచి ఎలా తప్పించుకొని వచ్చావన్నాడు. మూర్ఖుడా, అన్నయ్య అన్నయ్య అంటూ అమాయకుడు లాగా నీ వెంట తిరిగే తమ్ముడికి ఇంత ద్రోహం ఎలా చేయగలిగానన్నాడు. అమ్మా అమ్మా, దుర్మార్గుడా. కన్న తల్లిని కూడా మోసగించి అబద్ధాలు చెప్పి ఇంతవరకు నువ్వు వాడిన నాటకాన్ని బయటపెట్టకపోతే నాకుండె బద్దలైపోతుంది. అయ్యా, నేను పెంచానని చెప్పానే ఆ రాజకుమార్ వీడు కాదు. వీడు ఈ ఆస్తిలో వీడికి ఏ హక్కు లేదు. మళ్ళీ గొడవేమిటమ్మా? అమ్మా, ప్రతి తల్లి తన కొడుకు సుఖపడాలని కోరుకోవడం సహజమే. అందుకు నేనేం విచారించను. ఈ ఆస్తంతా అతనికే ఇచ్చాయమ్మా. కానీ ఒక్క మాట ముందే నాకు చెప్తుంటే, ఈ ఐశ్వర్యం అంతా నేనే ఇచ్చేవాను కదమ్మా. ఈ మాత్రానికి కన్న కొడుకునే కాదని చెప్పుకోవడం ఎందుకమ్మా? ఎవరు రా కన్న కొడుకు? కన్న తల్లి. నువ్వు చెబితేనే బాగుంటుంది, అందరూ విని సంతోషిస్తారు. చిచి, నీ వంటి పాపాత్మను నా కన్న కొడుకుని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. అంత సిగ్గుగల దానివి? ఆ రోజు అలా ఎందుకు చెప్పావమ్మా? నువ్వే కదా నన్ను అలా చెప్పమన్నా. నేనా? చాలమ్మా చాలు. సార్, నాకు ఈ ఆస్తి వద్దు, అధికారాలు వద్దు. 15 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడిన తల్లి, ఆమె కోరిక మన్నించడం నా ధర్మం. నేనే వెళ్ళొస్తాను. ఆగండి, చూడండి, నిజమైన రాజకుమార్ ఎవరో నిర్ణయించవలసింది వాళ్ళు. మీరు చెప్పినంత మాత్రాన ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటానికి మేము సిద్ధంగా లేం. హియర్ హియర్. కామాక్షమ్మ గారు, ఆ రోజున రాజకుమార్ వీరని మీరేగా చెప్పారు, మళ్ళీ ఈ రోజున రాజకుమార్ ఈయనని మీరే చెబుతున్నారు. ఏమిటమ్మా ఇదంతా? క్షమించండి, ఈ రాజకుమార్ ఆపదలో ఉన్నాడని, వీడిని రక్షించడానికి అబద్ధం ఆడమని చెప్పి వీడే నన్ను మోసం చేశాడు. వీడి మాటలు నమ్మి అప్పుడు మీకు అలా చెప్పాను. ఆ తర్వాత నాకు వస్తున్న ఆశ్చర్యం చూసి కళ్ళు గుట్టి ఇప్పుడు ఇలా చెప్తుంది. అమ్మని ఏమైనా అన్నావా? జాగ్రత్త. చూసారా సార్, వీడు పెంచిన కొడుకంటే ఎవరైనా నమ్ముతారా? కన్న తల్లిని ఒక మాట అంటే ఎలా ఊగిపోతున్నాడు చూసారా? పాపానికి ఉడికడుతున్నావు, కన్న కడుపుని అవమానిస్తావా? ఇది నీ సర్వ నాశనానికి వచ్చిందిరా. విన్నారుగా, ఏ కన్న తల్లినైనా ఇలా మాట్లాడగలుగుతుందా? ఇంకా మాట్లాడవసం. ఇక్కడ నేనో వీళ్ళో ఎవరో ఒక్కరే ఉండాలి, అది న్యాయం. నాకు భగవంతమే నమ్మకం ఉంది, నేనే పెడతాను. అక్కర్లేదు, ఇదంతా నువ్వే అనుభవించు. రామ్మా, మనమే పోదాం. ఆనాడు అబద్ధం చెప్పడానికి వచ్చినప్పుడు మీరంతా నన్ను మర్యాద చేసి ఆహ్వానించారు. ఈనాడు నిజం చెప్తూ ఉంటే నన్ను బయటికి పొమ్మంటున్నారు. ఈ గుడ్డి లోకం ఎప్పుడు ఇంది. రానన్న పద. బాబు! ఏమిటి బాబు ఇది? ఆ అబద్ధం చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారుగా. నా మనసేమో బాగులేదండి. ఎంతైనా చిన్నతనం నుంచి పెంచిన తల్లి, ఆవిడ ఆశీర్వాదమే లేకపోయిన తర్వాత ఇవన్నీ నాకెందుకండి? నేను వాళ్ళతోనే. ఇంపాసిబుల్. నో. ఎస్ ఎస్, మేము ఇన్నాళ్ళు ఎన్నో డిఫికల్టీస్ పడి బెతికి బెతికి మిమ్మల్ని పట్టుకున్నాం. ఏమైనా ఇప్పుడు విడిచిపెట్టాం? నో లీవింగ్. బాబు, మమ్మల్నే నమ్ముకుని మాకు ఈ బాధ్యత అప్పగించని పోయిన మహారాజు గారికి మేమేం చెప్పాలి? తప్పు, ఈ బాధ్యతను స్వీకరించాలి. తాళాలు అర్జెంట్, తాళాలు అర్జెంట్. ఎవరు కూర్చొచ్చి వచ్చింది? మై గాడ్, ఖజానా తాళాలమ్మా. మిస్టర్ దివాను, కమాను. తాళాలు తీసుకోండి. మీరు ఈ బాధ్యత స్వీకరించి తీరాలి. తప్పదంటారా? తీసుకుని తీరాలి. అమ్మయ్యా, అల్లుడు, ఇప్పటికి నా ప్రాణం కుదుటపడింది. అయితే ఈ బాధ్యత కూడా అప్పగించారన్నమాట. ఇంకెక్కడ కడతాడు? గుడ్. ఏం బాధ్యత? ఏం వెళ్ళడం? ఇక్కడ
అదా పక్క ఊళ్ళో నా ఫ్రెండ్ లలిత లేదు, ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళాను. మధ్యదారిలో పెట్రోల్ లేక కార్ ఆగిపోయింది. పెట్రోల్ లేకపోయినంత మాత్రాన కార్ ఆగిపోతుందా? నువ్వు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వస్తున్నావు. ఏమిటి నాన్న, మీరు కావాలంటే లలితను తీసుకొస్తాను, మీరే అడగండి. అయితే సార్. గీత, ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. చెప్పడానికి మీరెవరు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నాకంతా తెలుసు నాన్న. నిన్న నేను షికార్కు వెళ్ళడం మంచిదైంది. అక్కడ ఒక అమూల్యమైన నిజాన్ని తెలుసుకున్నాను. ఏమిటా నిజం? ఈయన గారిని పెంచానంటూ ఒక ఆవిడ సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. ఆవిడ పెంచింది ఇతన్ని కాదు, మరొకరిని. అతడే నిజమైన రాజకుమారుడు, ఇతను కన్నకుడు. ఇదంతా తల్లి కొడుకులు ఇద్దరు కలిసారనే నాటకం. నీకేం తెలియదు, నాటకం ఆడిన తల్లి కొడుకులు ఇద్దరు ఇందాకనే వెళ్ళిపోయారు. అయ్యో, వెళ్ళిపోయారా? అతడే నాన్న నిజమైన రాజకుమారుడు. సాలే, ఎవడో తెలియని వాడికి చెప్పినట్టు చెబుతావే. ఆ వచ్చిన బడుద్ధాయి గాని నేను చూశాను. ఆరిపోయిన కొవ్వొత్తుల మొహం వాడును. నా దగ్గర వేషాలు బయట గెంటేశాను. నాన్న, నా మాట వినండి నాన్న. చూడమ్మా, ఇంకా నేనేం విందల్చుకోలేదు. ఇతనే రాజకుమారని మేము నిర్ణయం చేశాం. అంతేకాదు, రాజా గారి కోరిక ప్రకారం ఇతనికి నీకు రేపే వివాహం కూడా నిశ్చయం చేశాం. విన్నావుగా వారి మాట? ఇక మాజీ లేకుండా నువ్వు అంతఃపురం వచ్చి కలవడానికి వెళ్ళేది. వెళ్ళు. విన్నావుగా వారి మాట? వారి ఆజ్ఞ లేకుండా అంతఃపురం కలవడానికి వెళ్ళేది. వెళ్ళు. బలేదానివమ్మా, నువ్వు సచ్చి చెడి కుమారుని తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోమ్మా. నీకు అప్పగిస్తే ఎంత తేలిక చెప్పేస్తున్నావు, ఎక్కడికో వెళ్ళిపోయాడంటూ. నేనేం చేయనన్నయ్యా, ఆయన ఈ మనసు మీదే పడుకున్నారు. మరి గొప్ప పాయింట్, మనిషి మనసు మీద కాక మనసు మనిషి మీద పడుకుంటుందే. అది కాదండి, పడుకున్నారు కదా అని ఊరుకున్నాను. ప్రొద్దునే చూసేటప్పటికి లేరు. ఇది ఇంకా గొప్ప పాయింట్. పొద్దున్నాక ఏం చేస్తున్నావు? తెల్లారగట్ల ఎందుకు తొలగడు? అబ్బా, ఊరుకోరా నీ గొడవ. ఇంతకీ కుమార్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు? కాలగొట్టుకు వెళ్ళాడేమో. అన్నయ్య, రాత్రి రంగు నుంచి కామాక్షం గారు వచ్చారని చెప్పగానే తెల్లబోయారు. ఒకవేళ ఆ తెల్ల మొహం వాడు కలిసి అక్కడికే వెళ్ళి ఉంటారు. అయ్యో, అయితే మళ్ళీ వాళ్ళకి దొరికిపోయారేమో. ఇంటి దగ్గర నుంచి రావటం? అక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? కొట్టిగా స్వామిసాయిగా ఉన్నాడా? ఉన్నాడు, రాజకుమార్ అని కూడా చెప్పాడు. అతనేనమ్మా మీ సొంత అన్నయ్యా? అయ్యో, అతనే మా అన్నయ్య. ఏమ్మా, ఏం జరిగింది? అతన్ని కామాక్షమ్మ వారిని వాళ్లే ఇంట్లో నుంచి గెంటేశారు. గెంటేశారు? ఎక్కడికి వెళ్ళుంటారు? ఈ రాజకుమారుకు సుఖంగా బ్రతకడం ఇష్టం లేదు. కష్టాలు వెతికి మరీ అందులో దొరబడతాడు. అన్నయ్య, మరే వదిన ఇంట్లో నుంచి కదలు నివటం లేదు. రేపు పెళ్లి కూడాను. పెళ్ళి ఎవరితో? అదిగో ఆ దొంగ రాజకుమారు ఉన్నాడే వారితో. ఏది బొప్పసు కొట్ట కడుతున్నా? అవును. అన్నయ్య, ఏమిటన్నయ్య ఇంకా ఆలస్యం? కుమార్ ఎక్కడున్నాడో వెతుకుదాను రా. ఉండవమ్మా, నీదో కూడా ఎలా పెడ కొంపలట్టు పోయి మేము వస్తుంటేను. దేవి, ముహూర్తం ఎన్ని గంటలకు? 10 గంటలకు. 10 గంటలకు? 11 గంటల వరకు లాగడానికి ఏం వీల్లేదు. ఈ 1 గంటలో తమరు ఏం చేస్తారు ఆలోచిస్తాం. అన్నావు ప్రపంచంలో ఎందుకు పనికిరాని మాట ఇది ఒక్కటే. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు, ఈ లోగా వాడి పెళ్లి ఎలాగో జరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వు లోపోతి పో. నా మాట నాకే అప్పచెబుతావు. పదరా పదవి. గర్భ సంభవ భృతే జన్మశ్చారణే జాతే రఘునాయకస్య జననం కురుజాత్ సదాం మంగళం. మద్రాసు నుంచి వెంకటేశ్వరరావు గారు రాలేదండి? రాలేదండి, టైం లేక పై ఊళ్ళ వాళ్ళు ఎవరిని పిలవలేదు. ఇక్కడ కూడా ముఖ్యమైన వాళ్ళనే పిలిచాను. ఓహో. గౌరే శ్రీ రజతశ్చ గద్రగణపే భోగస్వ వందా శుభా సావిత్రి చ సరస్వతే చ సరస్వతం రతారంభతే సాహాజాంబ తేజరుప్మభగనే. గీతా, గీతా, ఏమిటమ్మా ఏం జరిగింది? సందేహం లేదు, ఇదేదో కులదేవత. ఎవరా కులదేవత? ఇంకెవరు, నాలికమ్మను అర్జెంటుగా పూజను పిలిపించండి బాబు. నాకే చెప్తా ఎట్లా? నేనే వెళ్తాను బాబు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అంబవో శక్తివో ఆకాళదేవివో మా ఊర వలసిన జడల మారెమ్మవో
శక్తివో ఆంకాళ దేవివో మా ఊర వెలసిన కేరళ మారమ్మవో అంబవ శక్తివో ఆకాణ దేవివో మా ఊర వలసిన జడల మారెమ్మవో శక్తివో ఆకాణ దేవివో మా ఊర వలసిన జడల మారెమ్మవో అంబవ శక్తివో ఆకాణ దేవివో మా ఊర వలసిన జడల మారెమ్మవో తట్లు తాళాలు దిందిమ్మి మోగంగా ఉగ్రంగా తాండవం చెయ్యాలమ్మా సామ్రాణి గుగ్గిలం దూపాలు వేయంగా శివనెక్కి నాట్యాలు చెయ్యాలమ్మా తట్టెట్లు తాళాలు దిందిమ్మి మోగంగా ఉగ్రంగా తాండవం చెయ్యాలమ్మా సామ్రాణి గుగ్గిలం దూపాలు వేయంగా శివమెక్కి నాట్యాలు చెయ్యాలమ్మా దేవ మండల్ని మెడవెయ్యనా గావు గొర్రెల్ని బలి అయ్యనా దేవ మండల్ని మెడవెయ్యనా గావు గొర్రెల్ని బలి అయ్యనా దేవి ఆవేశం తగ్గించవా తల్లిని శివము చాలించవా దేవి ఆవేశం తగ్గించవా తల్లిని శివము చాలించవా దిక్కులేని కన్నెలను మొక్కుకునే పడుతులను దిక్కులేని కన్నెలను మొక్కుకునే పడుతులను కాపాడే అమ్మదే కాళీ అమ్మ ఇనుము కడగ నిప్పుంది మురికి కడగ నీరుంది ఇనుము కడగ నిప్పుంది మురికి కడగ నీరుంది మనసు కరుగు మార్గమేదో చెప్పాలమ్మా మనసు కరుగు మార్గమేదో చెప్పాలమ్మా అమ్మా నీవే అలిగినను కుంభిని కుప్పగ కూలుగదే కడి నీవే భురిమినను మెడబెడ పిడుగులు రాలుగదే అమ్మా నీవే అలిగినను కుంభిని కుప్పగ కూలుగదే కడి నీవే భురిమినను మెడబెడ పిడుగులు రాలుగదే జిగి జిగి చింతన చిందులు దొక్కు భగభగ పట్టున మంటలు కక్కు ఇష్టం కానీ ఎదిరి మూకల దీపులు చిట్టగా కొట్టు చింతలక్క అచింతలక్క 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 దిగో దిగవా పోతావా పోవా ఇదే మా పంప ఇల్లు సింపుల్ గా ఉన్నా చాలా నీట్ గా ఉంది ఈ రోజుల్లో ఆడంబరాలు ఎవరికి కావాలండి కడిగి పోలిచ్చినట్టు శుభ్రంగా ఉండాలి కానీ ఇల్లు ఒకటి ఉంటే ఏం లాభం ఇంట్లో ఉండే మనుషులు కూడా శుభ్రంగా ఉండాలి నా శుభ్రానికి తక్కువ రాజిన ఒక కొండలాగా ఉన్నాను అమ్మా అమ్మా త్వరగా నాలుగు కాఫీ తీసుకురావే ఎవడరా నువ్వు డొక్కలో పుడుస్తాను జాగ్రత్త తలుపు తీసుకుంది కదా లోపలి కుక్కలాగా వచ్చి పైకి కాఫీ అడుగుతున్నావా ఓయ్ ఓయ్ మా అమ్మే నన్ను గుర్తుపట్టలేదు చూసావా వేషం తడాక మీ అమ్మగారు నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి ఎందుకురా నమస్కారాలు ఎవరు అడిగారా మిమ్మల్ని చేతులెత్తి నమస్కారాలు పెడితే నోట్లో కాఫీ పోస్తా అనుకున్నారా పోండి పూలి బయటికి ఈయన మీ కొడుకేనండి ఈ యాప్రాజ్ కానీ నా కొడుకును నువ్వు నా మొగుడు విని 7 నెలల 12 రోజులు మోసి కన్నదాన్ని నాకు తెలియదు అనుకుంటున్నావా కొడుకు ఎవరో పోతే ఎవరను ఏటత్తయ్యా మీరు
నేను నిజంగా మీ కోడల్నే. ఏమిటమ్మా నువ్వు, నిజంగా నేను దీని మొగుడ్నే. అత్తయ్య 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 అయితే నీ మొహం మండ. అసలు కోడలతో ఏగలేక సస్తుంటే పైగా నువ్వు ఒకటి తోక చుక్కలాగా. ఇంకా దాని మాట ఎత్తామో జాగ్రత్త. దిక్కుమాలిన కోడలు దిక్కుమాలిన కోడలని. ఏమమ్మా, మీరు రంగాపురం దివాన్ గారి కూతురు కదూ? అవునండి. ఎరా పూజారి, ఎన్నాళ్ళ నుంచి మొదలెట్టారో ఈ వ్యాపారం? మీసాలు గడ్డాలు పెట్టుకుని ఆడపిల్లలు ఎత్తుకుని వస్తా నడవడానికి సంగతి కనుక్కుంటాను. ఏమండి, ఆయన ఎవరిని ఎత్తుకు రాలేదండి. నువ్వెవరు తెలిసి తెలియకుండా ఎందుకు బాగుతా? దివాన్ గారే మాకు రిపోర్ట్ చేశారు. నిమిషాల మీద ఆనా తీసేయగలిగిన ఈ దొంగ ఇంత త్వరగా దొరికాడు. వీడు మామూలు దొంగ కాదండి, కాఫీ దొంగ. పట్టపగలే నా ఇంట్లో చేరి కాఫీ మని బెదిరిస్తున్నాడు. డొక్కలో వచ్చి మరి లాక్కెళ్ళండి. నువ్వేం కంగారు పడకమ్మా, నేను చెప్తాగా. పూజారి నడవరా స్టేషన్కి. సార్, పూజారి ఒక్కడు వస్తే చాలా లేక నేను కూడా రావాలి? ఏమిట్రా వేళాకోళం? ఏంటి వేళాకోళమా? ఇడుగో పూజారి, తీసుకెళ్ళి జైల్లో మరి. సీడి భూషణం కదా, ఐఎమ్ వెరీ సారీ. మావాడి ఏమి అబ్బాయి వేషంలో ఉన్నాను ఇందాక నుంచి చెప్పావు కదేమే. మీరు చెప్పనిస్తే అత్తయ్య నాకే ఎదురు చెప్తున్నావా? డొక్కలో పడుస్తాను. అయ్యో అయ్యో అయ్యో, నన్ను మోసం చేశాడు, వాళ్లకు టోపీ వేశాడు. ఏరా భూషణం, ఉండరా నాయన, ఒక్క నిమిషంలో కాఫీ తీసుకొస్తా. నాలుగు కాఫీ తీసుకొస్తాలే నాయన. క్షమించండి సార్, మీరేం తెలియక ఏదేదో అన్నాను. నేను ఎంతో అదృష్టవంతుండే, రెండు తగిలెత్తకుండా మాటలతో పోనిచ్చారు. చూడండి, ఈమెను రక్షించిన పూజారి ఎక్కడ నా దివాన్ అడిగితే తీవ్రంగా కృషి చేస్తున్నానని చెప్తానండి. అదే అలాగే చెప్పండి, అభివృద్ధిలోకి వస్తారు. వెళ్ళి ఈ రాజకుమార్ నంబర్ 3 గాడు సిఐడి ఎలా అయ్యాడని చూస్తున్నావు కదూ. ఒకనాడు మీ నాన్నగారు మా ఆఫీసర్ దగ్గరకు వచ్చి, నేనే రాజకుమార్ అంటే నేనే రాజకుమారునని ఇద్దరు వచ్చారు. ఇద్దరు అన్ని కరెక్ట్ గానే చెప్పారు. అందులో ఎవరు రాజకుమారో ఎవరు దొంగో మాకేమీ తెలియడం లేదు. ఇద్దరు దొంగలేనేమో అయినా కావచ్చు, మాకేమీ తోచటం లేదు. నిజమైన రాజకుమార్ ఎవరో మీరే కనిపెట్టండి. ఆల్ రైట్, మీరు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చిన సంగతి మరి ఎక్కడ అనకండి, మీరు వెళ్ళండి. ఒక్క మాట, మా సంగతి ఏమీ ఆలోచించకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, మా పద్ధతిలో మేము వస్తాం. థ్యాంక్ యూ సార్, నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ భూషణ్, రంగాపురం రాజా చనిపోయినారని నీకు తెలుసుగా? ఎస్ సార్, వారి కుమారుని వెతికిస్తూ పేపర్లో ప్రకటనలు కూడా పడ్డాయి. కరెక్ట్, అది తీసుకుని రాజకుమారిని నేనేనంటూ ఇప్పుడు అక్కడ ఇద్దరు చేరారు. ఎస్, నిజమైన రాజకుమార్ ఎవరో నువ్వు కనిపెట్టారు. ఎస్ సార్. ఆ కేసుకు సంబంధించిన వివరాలని ఈ ఫైల్లో ఉంది, తీసుకో. థ్యాంక్ యూ సార్. ఈ నిజాన్ని తెలుసుకోవడానికి రాజకుమార్ నంబర్ 3గా నేను మీ ఇంటికి వచ్చాను. ఎందుకైనా మంచిదని తోడుగా ఈ బాడీ గార్డ్ కూడా తీసుకొచ్చాను. చెప్పు. నాకు తెలీదు. తెలీదు మర్యాద. నిజంగా నాకేం తెలియదండి, అంత ప్రొద్దునే వెళ్ళిపోయారు, ఇంతవరకు ఎవరు రాలేదు. సరళ, గీతని మహారాజు విరునామాని మీ అనే దొంగతనంగా లాక్కుపోయాడు. ఆ విరునామా నాకు కావాలి, తెలిసిందా? దానికి నేనేం చేయగలనండి? నువ్వేం చేయగలవు నాకు తెలియదు. నాకు కావలసింది ఆ విరునామా. తెల్లవారేలోగా తీసుకురాకపోయావా, నీ కుమార్ శవాన్ని చూస్తావు. ఇవ్వండి ఇవ్వండి. అయితే నీకు కుమార్ కావాలంటావు, మరి నాకు విరునామా కావాలి. ఉన్న గడువు ఒక్క రాత్రే, ఆలోచించుకో. కొడతా ఎక్కడికి కాలగాల పిల్లి? ఏ పిల్లండి? ఇంకెవరో మా కోడల పిల్ల, ఎక్కడికో చక్కా పోయింది. ఊళ్ళో ఉన్నప్పుడైనా కంటికి కనిపించకపోతే ఎలాగమ్మా? ఇప్పుడే వెళ్ళిందండి హోటల్లో మా చెల్లెలు ఒంటరిగా ఉంటేనో తీసుకొద్దామని వెళ్ళింది. ఒరే అబ్బాయి, దాని మొగుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్ కి వెళ్ళాడేమో. ఆ గోరించలేకపోయాడు. ఇద్దరు చక్కా పోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అదేమిటో చెప్పండి, నేను చేస్తాను. నీకెందుకులే మా కష్టం, కోడల పిల్ల కదా అని చెప్పాను. అత్తగారిని కదూ కాస్త హడలు కొడదామని, వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు నాకు మాత్రం తెలియదు ఏమిటి. ఎక్కడికి వెళ్ళావే? ఒక ముఖ్యమైన విషయం చెప్పి ఇప్పుడే వస్తున్నా. సిబ్బ్రేకులాగా మొహం అనుకును. ఏ అమ్మాయి ఎవరు? కాస్త మగాళ్ళలాగా ఉన్నా అందంగానే ఉంది. అబ్బాయి నీ చెల్లెలా? అవునండి. అయ్యో ఎందుకమ్మా ఏడుస్తావు? అన్నం ఉడుకుతుంది, వడ్డిస్తాలే, ఊరుకోమ్మా. ఏటో పింఛారు నవ్వు నువ్వును, లోపలికి పద, నోరు కుట్టి డొక్కల పడ. అయ్యో 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 అయ్యో, పొయ్యి మీద పెట్టాను, అయ్యో మర్చిపోయాను. అయితే వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. నువ్వు ఇక్కడే తగలడు, నేను వంటింట్లో తగలడతా. అయ్యో అయ్యో అయ్యో. సరళ, ఏమైందమ్మా? ఆనంద్ ఈ పిల్లని బెదిరించాట. ఏమని బెదిరించాడమ్మా? ఏముంది, కుమార్ని ఎక్కడో బంధించాట. తెల్లవారే లోపుగా ఆ వీలనామాతనికి ఇవ్వకపోతే కుమార్ని చంపేస్తానని చెప్పి వెళ్ళాట. ఒరే రాస్కెల్, అంతవరకు వచ్చాడు, అయితే వాడికి రోజులు దగ్గరికి వచ్చాయన్నమాట. సరళ, ఏమైనా సరే నువ్వేం భయపడదు, వాడు కుమార్ని ఏమీ చేయలేదు.
నీకు తెలియదు అన్నయ్య, వారిని చంపుతానని ఇదివరకే బెదిరించాట. ఆ వీళ్ళమ్మ ఇవ్వలేదని కక్షకుంది. వారిని ఏం చేస్తాడో ఏమిటో. వారు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. ఆ వీళ్ళమ్మ ఇచ్చే అన్నయ్య. సరళ, ఇంత దూరం వచ్చాక వీళ్ళమ్మ ఇచ్చేయటం, అది ఇస్తే మాత్రం వాళ్ళు కుమార్ని విడిచిపెడతారని నమ్మకం ఏమిటి? ఏమిటన్నా నువ్వు చెప్పేది? ఆయన ప్రాణం కన్నా వీళ్ళమ్మ నీకు ముఖ్యం, నాకన్నా యాస్తి ముఖ్యం. సరళ, నన్ను అనుమానిస్తున్నావా? ఏది ఎలాగైపోయినా నాకు పర్వాలేదు, నేను ఆయన రక్షించుకు తీరుతాను. మీకు చేత కాకపోతే ఆ వీళ్ళమ్మ నాకివ్వండి, ఇవ్వండి. సరళ, సరేనమ్మా. రే ఆగు, ఆ పెట్టి తీసుకెళ్లి ఈ అమ్మాయికి ఇవ్వటానికైనా ఇంతకాలం మనం పురివిదయాల్లాగా ఆడింది. పర్వాలేదులే పోరా. రై, నా లక్ష్యం నెరవేరకపోయినా పర్వాలేదు, నా చెల్లెలు నన్ను అనుమానించకుండా ఉంటే చాలు. నీ చెల్లెలు నన్ను అనుమానించినా పర్వాలేదు, కానీ నా లక్ష్యం మాత్రం నెరవేర్చాల్సిందే. ఏమిటా నీ లక్ష్యం? ఏమిటా, ప్రాణాలు పోయినా సరే నీ తోడు. ఆ పెట్టె ఎవరికి దక్కడానికి వీల్లేదు, ఒక కుమారుకు తప్ప. అంతవరకు ఆనంద్ ఊరుకుంటాడని నమ్మకం ఏమిటి? అమ్మా తల్లి, కుమార్ అంటే నీకు బోల్డ్ అంత ప్రేమ ఉంది, మాకు చాలా సంతోషం. కానీ మమ్మల్ని కూడా కాస్త బతకని మరీ సుంఠనం చేసి పాలేస్తేలా? ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మాకు తెలుసు, అది మా డ్యూటీ. నువ్వు లోపలికెళ్ళు. సరేరా, ఎక్కడికి రా? ఎక్కడిక, వల్లగాట్లోకి వెళ్ళి ప్యాక్ అడుకున్నాం. అది ఇక్కడే ఆడుకోవచ్చు. ఇక్కడ మా అమ్మ వచ్చి డొక్కలో పొడుస్తుంది. ఎవరైనా సరే డొక్కలో పొడుస్తున్నాం. ఎవరక్కడ? ఏం కావాలి? నువ్వమ్మా చూడు, పరిగెత్తి ఒక గ్లాస్ మంచోళ్ళు పట్టురమ్మా. అలాగే అలాగే అక్కడ పడతావు, వెళ్ళు. ఏమిటా కావు కేకలు నువ్వును? పడుకున్న పిల్ల ఎక్కడికి పోతుంది? రామ రామా, ఈ కాలం పిల్లలంతా అంతేరా తల్లి. ఏ టైంలో ఎక్కడికి పోతారో, ఏం చేస్తారో, ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు కదా. ఒకవేళ పిల్లకు నిద్రలో నడిచిపోవడం అలవాటు ఉందో ఏమో. చూడు, ఎక్కడున్నా సరే వెతికి పట్టుకున్నా మనసాన్ని కట్టేసి డొక్కలో ఒక పోటు పొడుస్తా. కనిపిస్తుందా? నిద్రపోతున్న పిల్ల ఏమైపోతుందిరా? అయ్యో అయ్యో, ఒకవేళ ఎవరైనా పట్టుకు తీసుకెళ్ళిపోయావు బాబు. అయ్యో ఏమి చేయటం, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే, గుండెలో దడుస్తుంది, గాజులు ఉడుకుతున్నాయి. అలా చూస్తావా? వెళ్ళి వెతుకు. ఏం జరిగింది? ఎవరు కనిపించట్లేదు? మీ చెల్లెలేనండి, ఇంతవరకు ఇక్కడే పడుకుంది. ఏమండి ఆ బీరువా తాళం చూపిస్తారా? నీదొక మట్టి బుర్ర, నీ చెల్లెలు బీరువాలో ఉంటుందే, వంటింట్లో కొమ్ము చెమ్ములో ఉంటుందో వెళ్ళి చూడు. ఓ దేవుడు, ఈ తాళాలు కనిపిస్తలేదు బాబు. సరళ ఎంత పని చేసింది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హోటల్కే వెళ్ళి ఉంటుంది. పోషన్ వస్తే అక్కడికి రమ్మని చెప్పు. నేను వస్తాను. ఒరే అబ్బాయి, ఎక్కడన్నా కనిపిస్తే చెల్లెలను చూడక డొక్కలో ఓ పోటు పడిచి తీసుకురా చెబుతా. అబ్బాయి వస్తే ఏం చెప్పను, చీర కట్టుకుపోయింది, నిక్షేపం లాంటి చీర. ఇందాకనంగా మంచినీళ్ళు దిమ్మన్నాను తెచ్చావట వద్దు. ఇదిగో తెస్తున్నానండి. ఆ చేస్తూ అంటే పాలు పది అరటి పళ్ళు తీసుకురా. కర్మ, నా ప్రాణానికి రేపు శనివారం ఒక్క పొద్దును. ఏమే పిల్ల, ఆ పెద్ద డబ్బాలో జంతికలు ఉన్నాయి, ఆ డబ్బా డబ్బా పట్టుకొచ్చిన పడి రాత్రికి ఎలాగో నిద్ర పట్టేట్లేదు, అవే తింటూ కూర్చుంటాను. కుమారేడి, కుమార్ నేను చూపిస్తానుగా, ముందు పెట్టి. ముందు కుమార్ని చూపెట్టు, ఆ తర్వాతే పెట్టి. సరే అయితే నాతో రా, కుమార్ని చూపిస్తాను. కమా. ఇప్పటికి నా ప్లాన్ ఫలించింది, విజయలక్ష్మి నన్ను పూర్తిగా వరించింది, ఇంకా రాజమహల్కు నేనే అధికారిని. ఆ మాట నాకేం కొత్త కాదులే. సరళ, నిన్ను కుమార్ దగ్గర నుంచి వేరు చేస్తాననుకుంటున్నావు కదూ, నేనంత మనసు లేని వాణ్ణి కాదు, నిన్ను కూడా వారితో పాటే పైకి పంపిస్తా. అమ్మా రామన్ పదం. ఎవర్రా నీకమ్మ? నేను నీకు అమ్మను కాదు, నువ్వు నా కొడుకువి కాదు. కుమారే నా బిడ్డ, అమ్మ అని పిలిచే అర్హత వాడు ఒక్కడికే ఉంది. వాడు మరో క్షణంలో చావబోతున్నాడు, ఆ తర్వాత నిన్ను అమ్మ అనిపించే దిక్కే ఉండదు. నాకు అభయం లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా వాడిని ఎవరు ఏమీ చేయలేదు. ఏమిటి అర్థమైన మాటలు? నా మాట విని త్వరగా రామ్మా. అమ్మా నా దురదృష్టాన్ని నువ్వు మాత్రం ఏం చేస్తావు?
నువ్వు కలకాలం సుఖంగా ఉండాలి నా కోరికమ్మా. నన్ను మన్నించిన వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. కుమార్, ఆ దమ్ములతో వెళ్ళి బ్రతకడం కన్నా నీతో కలిసి సాడమే నాకు తృప్తి నాయన. నీ తల్లి మాట కాదనకు. అమ్మా అమ్మా, ఆఖరిసారి అడుగుతున్నాను, వస్తావా రావా? పోరా. సరే, ఇంక నీకు 2 గంటలేట్ అయింది. వాడితో కలిసి చస్తావో నాతో కలిసి బ్రతుకుతావో నువ్వు నిర్ణయించుకో. సరిగ్గా 2 గంటలసేపు చూడు, మా అమ్మ వస్తానంటే రాని, లేదా వెంటనే విశ్వాయ వదిలేయి. అంతా కలిసి చస్తా.
అమ్మా ఇలా వచ్చేయండి అమ్మా. ముందు ఇప్పుడు తీసుకొచ్చిన అమ్మాయిని ఎక్కడ రాశారో చెప్పు. నన్న గర్వంతో ఈ చిట్టెలుకు నాతో చెలగాటలాడుతోంది. నిమిషంలో దీని మదం అణిచి వేస్తాను. Thank you.
యాజమాన్ కడుతున్నాను, నువ్వు వెళ్ళి తీసుకుని అక్కడికి వచ్చే. సరే ఇదిగో నీ ముద్దులు కూతురు. ఎవడో నీతుడితో లేచిపోయి తల్లిదండ్రుల పరు మర్యాదలను మంట కలిపి రాజవంశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంది. ఈ నీచుడు మాట నమ్మకండి, వీడు చెప్పేదంతా అబద్ధం. ఓర్మై పెద్ద చిన్న లేకుండా ఏమిటో వాగుడు. బాబు ఈ మూర్ఖురాలి మాట లెక్క చేయకండి. మాటలేక దివాన్, ఈవిడ చేష్టలు మరీ మితి మీరుతున్నాయి. అలాగా ఇక మనం ఉపేక్షిస్తే లాభం లేదు. ఆ పిట్టి ఎవరి చేతిలో పడ్డా మనల్నేమీ చేయలేనంత కట్టుదిట్టం మనం చేసుకోవాలి. అందుకు నేనే రాజకుమారునని తిరుగులేని బహిరంగ ప్రకటన మీరు చేయాలి. ఏరి ఈ పెద్ద మనుషులంత ఎక్కడ? వాళ్ళ పని అయిపోయిందని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయారు? ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తారు? మీకు ఆ దిగులే అక్కర్లేదు బాబు. అన్ని సక్రమంగా సరిదిద్దడానికి మీ నాన్నగారే స్వయంగా వచ్చారు. తినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, స్వయంగా వారిని చూసేటప్పటికి మేము ఎంత తబ్బిపోయిపోయాం అనుకున్నారు. నాన్న రాజా గారు వచ్చారా? ఎలా వచ్చారు? ఇప్పుడు ఎక్కున్నారు? అదంతా నీకు అనవసరం. రైట్ బాబు, చిన్నతనంలో మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ నాన్నగారు మీకోసం బెంగ పెట్టుకున్నారు. ఒకవేళ తాము చనిపోయినట్టుగా ప్రకటిస్తే మీరు మనస్సు మార్చుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆయనే ఈ నాటకం అంతా ఆడారు. ఇదంతా అర్థం కాక మేము నిజంగా బుర్రలు బతలు కొట్టుకున్నామంటే నమ్మండి. ఆయన మాత్రం హాయిగా అమెరికా ఇంగ్లాండు తిరిగి తిరిగి ఇవాళే ఇంటికి వచ్చారు. కుమారేడి కుమారేడి అని ఆయన ఎన్నిసార్లు అడిగారు అనుకున్నారు పాపం. బాబు ఆ గదిలో ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా వెళ్ళి కనిపించండి బాబు, త్వరగా వెళ్ళండి. ఎప్పటికైనా పులి పులే. అనవసరంగా ఈ ముసలి పురుగులతో చేరి నీ ప్రాణాలు పోగొట్టుకోకు. కోరి పరమ మ్యాగ్డో, ఆయన మాతో చేరలేదు, మేమే ఆయనతో చేరాం. వల వేసింది ఆయన, పడింది నువ్వు. ఓ ఇది తమర పనేనా? చెంబు, నేను కుమార్ రాజా నెంబర్ 3 అనుకుని పెళ్తున్నావేమో. నేను సిఐడి నెంబర్ 3 రా. ఇంతకాలం నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది, ఇప్పుడు నువ్వు అనుకోనది కూడా జరుగుతుంది. ఎందుకు పిచ్చి కేకలు? ఉన్న వీళ్ళ మా కష్ట హూష్ కాకైపోయింది. ఇంకా ప్రాణాలైనా పరిణంగా చూసుకో. ఎత్తు చెయ్యి, ఎత్తు, హ్యాండ్స్ అప్. అందమైన పిల్లని అంతులేని ఆస్తిని జేబులో వేసుకుందామని తెగతంటాలు పడ్డాడు పాపం. రేయ్, ఇంతకాలం నీకు సహాయం చేశాడే కోడుగుడ్డుగాడు, వాడి గంగంత జైల్లో నీకోసం ప్రేమగా ఎదురు చూస్తుంది అన్నట్టు నీకు బోలెడని థ్యాంక్స్. ఎందుకో తెలుసా, నీ అంత మట్టి బుర్ర ఈ జిల్లా మొత్తం మీద లేదు. అందుకని నిన్ను ఈజీగా ఫాలో అయ్యి ఆ కోడుగుడ్డుగాడి గ్యాంగ్ని అంతా పట్టుకోగలిగా. వసుదేవుడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, ఏం చేద్దాం? తుడుగు సిఐడి నెంబర్ 3 నేను ఉన్నా తెలుసా, మీ పాలిటీ ఎముడు నెంబర్ 1 రా. పట్టుకోండి.
అదే తోసి పారేసిన భగవంతుడు మళ్ళీ నా దగ్గరికే చేర్చాడు చూసావా నిన్నే నా దగ్గరికి తెచ్చాడు రా మూర్ఖుడా ఒరే ఆనంద్ జరిగిందేదో జరిగిపోయింది కుమార్కి ద్రోహం చెయ్యాలన్న ఆలోచన ఏమైనా మానుకు వాడి ఆస్తిని చెల్లెల్ని తీసుకెళ్లి వాడికి అప్పగించేశాయి వీల్లేదు నేను బయలుదేరిన మార్గంలో వచ్చి నా కారు తిరగదు నా మనస్సు మారదు నా మాట వినరా కన్న తల్లిగా ప్రాధేయపడి అడుగుతున్నాను దిగిపోయిన బంధుత్వాలు కలిపి నా కలవు నేను నీ కొడుకునే కాదు నువ్వు నాకు తల్లివే కాదు అప్పుడేదో కోపంలో అలా అన్నాను పాప ఈ పసిబిడ్డను వదలేగా నిన్ను వదిలినా వదులుతాను కానీ దీన్ని మాత్రం వదలు ఒరే పాపకుడా పసిబిడ్డ దైవంతో సమానం రా నీ దుర్మార్గాల కోసం ఈ పసిబిడ్డను పని చేయకురా నార్మయ్య నీ ధర్మ ప్రణాళిక ఎవరికి అక్కర్లేదు ఆ ప్రకారం వీల్లేదు వీల్లేదు పాపా తూక మాట్లాడు అమ్మా ఆఖరిసారిగా చెప్తున్నాను ఆప్తావా లేదా
ఏ ఆపకపోతే కాలుస్తావా? తల్లి కొడుకును కాల్చడం ఏ చరిత్రలోనూ వినలేదే. చరిత్రను నేను మారుస్తానురా. నిన్ను కని నేను ఇష్టపు తల్లినయ్యా. పవిత్రమైన మాతృత్వానికి తలవంపులు తెచ్చాను. నిన్ను చంపి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. విష జంతువుని చంపడంలో తప్పులేదు, కారు తెచ్చును ఆర్పడంలో తప్పులేదు, నిన్ను చంపడంలో అంతకన్నా తప్పులేదు. ఏం కాదు బాబు. జరిగింది తలుచుకుంటే బాధగానే ఉంటుంది. పేస్ట్ ఈజ్ పేస్ట్. చూడు, వీళ్ళందరికీ నువ్వే ధైర్యం చెప్పాలి. వీళ్ళంతా నిన్నే నమ్ముకున్నారు. దే బిలీవ్ యూ. బేబీ కమాను, లెట్ అస్ లీవ్ అమ్మా. సరళా, బాబు తర్వాత వస్తాను. దివాన్ గారు, మరేం లేదు బాబు. నీ కోరిక ప్రకారం రాజభవనం ఖాళీ చేయించి అందులో కామాక్షమ్మ కాలేజీ ప్రారంభించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. ఆమె బ్రతుకుండగానే ఆమె చేతి మీదుగానే ఈ కాలేజీ ప్రారంభించాలని ఎన్నో కలలు కన్నా చివరికి అవన్నీ కలలే అయిపోయాయి. బాధపడకండి, కామాక్షమ్మ గారు నిజంగా దేవత లాంటి తల్లి. మనం చేసే ప్రతి మంచి పనికి ఆవిడ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఇది ఇది చూడండి, వేళాకోళం చాలు కానీ ఇది తిరగండి. వేళాకోళం కాదు గీత, సీరియస్గానే చెప్తున్నాను. చనిపోయిన మహారాజు గారి కోరిక మన్నించడం మన ధర్మం. అందుకని నేను మా సరళ ఊరికి వెళ్ళిపోతున్నాం. నువ్వు మాత్రం రాజకుమార్ గారిని పెళ్లి చేసుకో. అది మీరేం చెప్పక్కర్లేదు. మీకంత భయంగా ఉంటే మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి. నేను మాత్రం మరెవరిని చేసుకోను. నాకు మాత్రం పనే ఉంది, నేను వస్తాను. పని లేదనుకుంటే కాదు, స్నేహితులు అయ్యాగా ఇక మీకు తరచు వస్తుండాలి నా కోరిక. మీరు కూడా తరచు మా ఇంటికి వస్తూ ఉండాలి, లేకపోతే డొక్కలో పొడుస్తాం. అలాగంటే ఎలా బిగ్గు మమ్మీ? మేమంతా మా ఇళ్ళ గోయింగు మరి. అబ్బాయి ఎవరై రోహిణి సలు వీడు నాకెదురు చెబుతున్నాడు, డొక్కలో పొడుస్తా. ఏం డొక్కలో పొడవడం, ఏం తెడ్డు కొట్టడం. అయ్యో